నా జీవితం ఇలా ఎందుకు మారిందో తెలుసుకోవాలంటే నా లైఫ్లో 20 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఇతనే మా బాస్, మా ఫీల్డ్లో సీనియర్ డిటెక్టివ్. సార్ రావిశ్వ కూర్చో. లాస్ట్ వీక్ నీ రిజైన్ లెటర్ చూసి షాక్ అయ్యాను. అసలు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేస్తున్నావో తెలుసుకోవచ్చా? నాకే ఉద్యోగం కరెక్ట్ కాదు సార్. నువ్వే కాదు, ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. ఏమో సార్, నేను మా అబ్బాయి మా నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడే తన వ్యాపారం చేసుకుని గడుపుతాం. చూడు, నీకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తా. సార్ డబ్బు అసలు నాకు ప్రాబ్లమే కాదు సార్, నాకే ఉద్యోగం నచ్చట్లేదు అంతే. నీకు ఎదిరిన ప్రమాదాల వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నీకు ఈ డిపార్ట్మెంట్లో చాలా గ్రిప్ ఉంది. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ సాల్వ్ చేయలేని కేసెస్ నువ్వు సాల్వ్ చేసావు. ప్రమాదాలు కామన్ విషయం సార్. ఇన్ని రోజులు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, దానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచారో నాకు చెప్పనలేదు. కొత్త కుర్రాడు మన కంపెనీలో జాయిన్ అయ్యాడు, అతనికి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ అంటే? అతనికి నీ ఓన్ టెక్నిక్స్ చెప్పి ఇద్దరు కలిసి ఒక కేసు సాల్వ్ చేయండి. ఏంటి, నేను చేయలేను, నేను అస్సలు చేయలేను సార్. నేను ఆల్రెడీ జాబ్ మానేశాను. కావాలంటే మీరు దీన్ని వేరే ఎవరికని చెప్పండి ప్లీజ్. లాస్ట్ కేసుగా ఈ ఒక్కటి సాల్వ్ చేయి. జాయిన్ అయ్యేది నా కొడుకే, మళ్ళీ నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. మీ అబ్బాయిని ఈ జాబ్లో జాయిన్ చేస్తున్నారా? ఈ ఉద్యోగం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సార్. వాడి ఇష్టంతో వాడు జాయిన్ అవుతున్నాడు, కొద్ది రోజులు వాడితో వర్క్ చేయి. కాదు వద్దు అని అనుకో. ఓకే సార్, మీకోసం చేస్తాను. వాడు రేపు ఉదయం వచ్చి నేను కలుస్తాడు. నేను వెళ్ళొస్తాను సార్. అన్నట్టు ఇప్పుడు నీ చెయ్యాలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది సార్. వీడే రామ్, నాకున్న ఏకైక ఫ్రెండ్. హాయ్ రామ్. హాయ్ విశ్వ. అన్న ఒక చాయ్. హ్యాండ్ ఎలా ఉంది విశ్వ? పర్లేదు రామ్, ఇప్పుడు బాగానే ఉంది. అవును, బాస్ ఎందుకు పిలిచాడు? నేను జాబ్ మానేసినా కానీ మళ్ళీ ఇంకో కేసు సాల్వ్ చేయమంటున్నాడు మన బాస్. వాళ్ళ అబ్బాయి ఏదో నేర్చుకుంటాడంట, నాకు ఇష్టం లేదు, తన కోసం ఓకే చెప్పా. అవును, ఇంత సడన్ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు? జాబ్ బాగానే ఉంది కదా. ఏం బాగుంది రామ్, ఈ జాబ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సొసైటీలో మనకు సరైన రెస్పెక్ట్ కూడా లేదు, పోలీసులకే మనం నచ్చాం. ఎవరెప్పుడెక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు సంజయ్కి 7 ఇయర్స్, నాకేమన్నా అయితే వాడి పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా ఒక డిటెక్టివ్లో కాకుండా ఒక మంచి నాన్నలో చనిపోతా. అయినా బతకాలంటే ఈ జాబ్ చేసే బతకాలని ఏం లేదు కదా. ప్యాషన్తో వచ్చాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ బాలేక వదిలేస్తున్నాను. ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని నేను నాన్న సంజయ్ బతికేస్తా. అవును, లాస్ట్ కేసు గురించి చెప్తాను. సార్ సార్, మీరొస్తున్నారేంటి సార్? మా సార్ చూశారంటే చంపేస్తారు సార్. మీ సార్ ఇప్పుడేం రాలేవయ్యా. అయినా సరే వెళ్ళిపోండి సార్. 5 నిమిషాలు వెళ్ళిపోతాను, ముందు క్రైమ్ గురించి చెప్పు సార్. ఫాస్ట్గా చెప్పవయ్యా. ఇతను ఎవరో తెలియదు సార్. గత 3 నెలలుగా ఇల్లు ఖాళీగా ఉంది సార్. ఎవరో హంతకుడు అతి కిరాతకంగా చంపేశాడు సార్. వాడు ఛాతిపై గన్తో ఫైర్ చేసి మొహం మీద యాసిడ్ పోసి అతి దారుణంగా చంపాడు సార్. యాసిడ్ పోసి చంపారా సార్? సార్ 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 తీయకండి సార్, సార్ సార్ తీయకండి సార్. సార్ ఎందుకు తీశారు సార్? అతని ఫేస్పై యాసిడ్ పడ్డం వల్ల అతను ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం సార్. సరే గానీ ఇంకేమైనా క్లూస్ దొరికాయా? ఆహా సార్, అతని జేబులో ఒక ఫోటో దొరికింది సార్. ఏ సత్యం, విన్నారు లోపల రాణించింది? ఇతనే ఎస్ఐ రాజు. నేనంటే ఇతనికి ఎందుకంత పగో నాకు అర్థం కాదు. ఏ బయటికి రా. వెళ్ళండి సార్. బయటికి నడవరా
ప్రతి కేసులో వాడికి సాయం చేస్తున్నా తెలుసు. మీ ఇద్దరు సంగతి దగ్గర పడే టైం వచ్చింది. నువ్వు లాస్ట్ టైం ఎస్ఐ రాజుని ఎప్పుడు కలిసావు? ఆ కేసులోనే లాస్ట్, మళ్ళీ చూడలేదు. నిన్ను ఎందుకు కలవమన్నాను, కేసు గురించి చెప్పమని ఎందుకన్నానో తెలుసా? తెలీదు. ఎస్ఐ రాజు 10 రోజుల క్రితమే చనిపోయాడు. బలంగా రాడ్తో కొట్టి చంపారు. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే నీ చేయి బాగాలేక ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నావు, అందుకే చెప్పలేదు. అయినా పోలీస్ ఆఫీసర్ని చంపడం ఏంటి? తన దగ్గర వెపన్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా. ఉండొచ్చు, కానీ హంతకుడు ప్లాన్ చేసి చంపుండొచ్చుగా. పోలీస్ ఆఫీసర్ని చంపాడంటే వాడెవడో చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటాడు. అవును, నేను ఒక విషయం అడగాలి. లాస్ట్ టైం ఎస్ఐ రాజును కలిసినప్పుడు నీకు ఎస్ఐ రాజుకు మధ్య ఏమైనా గొడవ అయిందా? చచ గొడవ ఏం లేదు. ఆ ప్లేస్ నుంచి నన్ను వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్ళిపోయాను, అంతే. నీకు విషయం చెప్పాలి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. ఆ రోజు ఎస్ఐ పక్కనున్న కానిస్టేబుల్ ఎస్ఐని చంపిన వ్యక్తిని చూశాడంట. ఆ హంతకుడు నువ్వేనని సాక్ష్యం చెప్తున్నానని ఇన్ఫర్మేషన్ ఉంది. వాట్? నేను చంపాను? ఆ కానిస్టేబుల్కి బుర్రుందా? అయినా నేను హత్య చేయడం ఏంటి? నువ్వు హత్య చేయలేదని తెలుసు విశ్వ. సంథింగ్ ఏదో జరుగుతుంది. మేబీ 1-2 రోజుల్లో ఇంట్రాగేషన్ చేస్తారు కావచ్చు. 15 రోజుల నుంచి ఈ చేయి విరిగి ఇంట్లోనే ఉన్నా, కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితి. నేనెందుకు, అసలు ఎలా చేస్తా? అయినా ఇవన్నీ నన్ను తొక్కడానికి చేస్తున్న ఆటలు. నువ్వు దీని గురించి ఆలోచించి వరి కాకు. హా, కానీ దీని వెనుక పెద్దదే జరుగుతుంది. అయినా హత్య జరిగే ముందు కానిస్టేబుల్ చూస్తూ ఉంటారా? ఆపుతారా? అసలు చెప్పడానికి వాళ్ళకైనా బుర్ర ఉండాలి కదా. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఏ విశ్వ, కేర్ఫుల్గా ఉంటాను. సంజయ్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. సంజు, రే సంజు. నేను ఇవాళ వస్తా అని చెప్పాను కదరా, ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు? చాలా టైం చూశాను నాన్న, నువ్వు రాకపోయేసరికి ఎలాగో ఇల్లు దగ్గరే అని వెళ్తున్నా. ఇంటికి స్కూల్ బస్సులోనే వెళ్ళాలి, లేదా నేను వచ్చే వరకు స్కూల్లోనే ఉండు. ఇలా ఒంటరిగా మాత్రం నడుచుకుంటూ వెళ్ళకు, చెప్పేది అర్థమవుతుందా? సరే నాన్న. చాలా రోజులు అవుతుందిరా కన్నా నేను చూసి. పద, ఇంటికి వెళ్దాం. పద. హాయ్. ఏం లేదురా, పద, ఇంటికి వెళ్దాం. అతన్ని చూడటం అది 2వ సారి. ఎందుకు ఫాలో అవుతున్నాడో నాకు అర్థం కాలేదు. విశ్వయ్య, విశ్వయ్య, సార్ నేను ఎంత చెప్పినా వినరేంటి సార్? నేను నిన్ను చాలాసార్లు అడిగా, ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆఫీసర్ అజయ్, క్రైమ్ రేట్ పెరుగుతుందని స్పెషల్ కమిషన్లో నార్త్ స్టేట్ నుండి ఇక్కడికి వచ్చారు. జనవరి 11 నువ్వు హత్య చేయడం స్వయాన కానిస్టేబుల్ చూశాడు. సార్, ఆ టైంలో నా చేయి విరిగింది, కనీసం స్పూన్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాను. అలాంటిది నేను పేపర్ని పట్టుకుని హత్య ఎలా చేస్తాను? ఆ కానిస్టేబుల్ ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడు? అలాగా చెయ్యి ఎప్పుడు విరిగింది, ఎలా విరిగింది? టైం సరిగ్గా గుర్తులేదు, 12 డేస్ పైన అవుతుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కారు వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయింది. సరే గాని ఆ ఎస్ఐ రాజుకు నీకున్న గొడవ ఏంటి? అసలు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. ఒక జంట హత్యల కేసుని పోలీసు వాళ్ళకంటే ముందు నేను సాల్వ్ చేశానని న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను మెచ్చుకొని ఆ కేసు డీల్ చేస్తున్న రాజుగారిని తిట్టారు. అప్పటి నుంచి రాజుగారు నా మీద పగ పెంచుకొని నన్ను ఏదైనా చేస్తాను, కానీ ఏం చేయలేదు. కేసు నువ్వు డీల్ చేయడం ఏంటి? నువ్వు పోలీసేం కాదు కదా. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని. ఓ, ప్రైవేట్ డిటెక్టివా? అయితే మర్డర్ని చాలా బాగా కవర్ చేసి ఉంటావు. సార్, నేను ఆ మర్డర్ చేశానని ఐవిట్నెస్ కాకుండా సరైన ఎవిడెన్స్ చూపించండి. ఆ తర్వాత మీరు నాకు ఏ శిక్ష వేసినా నాకు ఓకే. యు మే గో.
వరుణ్, ఆ కానిస్టేబుల్ని రమ్మను. ఇందాకే ఇంట్రోగేట్ చేశారు. ఆ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశాను. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. కానీ ఎస్ఐరాజ్ని చంపినవారు తెలుసుకోవాలనుంది. అంటే మన బాస్ ఎలాగో కేసు సాల్వ్ చేయమన్నాడు కదా, నేను ఇదే కేసు సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా. విశ్వా, ఇది రిస్క్. ఆల్రెడీ నీ మీద అనుమానం ఉంది హత్య నువ్వే చేసావేమో అని. మళ్ళీ నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? ఈ హత్య నేను చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికైనా ఈ కేసు నేనే డీల్ చేయాలి. హలో సార్, మీరు చెప్పినట్టు ఈ హాస్పిటల్కి వచ్చాను సార్. 10 రోజుల క్రితం విశ్వ ఆసుపత్రికి వచ్చాను సార్. తన చెయ్యి విరిగినట్టు ఎక్స్రే రిపోర్ట్లు కూడా ఉన్నాయి సార్. ఏ డేట్ రోజు అక్కడికి వచ్చాడు? జనవరి 7 సార్. రాజు చనిపోయింది జనవరి 11 కదా? అవును సార్. ఓకే. సార్ చెప్పండి. అజయ్, విశ్వాకి సంబంధించి అన్ని ఎవిడెన్స్ కనుక్కున్నాము. రాజు చనిపోయే 5 రోజుల ముందు విశ్వ హ్యాండ్ బ్రేక్ అయింది. అలాగే రాజు చనిపోయే ఎగ్జాక్ట్ టైంకి విశ్వ తన ఇంట్లో నుండి ఒక కొరియర్ తీసుకున్నాడు. అండ్ రాజు చనిపోయినప్పుడు చూసిన కానిస్టేబుల్ రాత్రి సమయం అవడం వలన క్రిమినల్ సరిగా కనబడలేదు అని చెప్తున్నాడు. మళ్ళీ నాకు తెలిసి ఇతర సస్పెక్ట్ పై ఇన్వెస్టిగేట్ చేయడం బెటర్ సార్. సరే, ఈ కేసెస్ని దగ్గరుండి టేకప్ చేయి. ఓకే. హలో సార్. సార్ అని పిలవడం అవసరం లేదు, విశ్వ అని పిలువంతే. అలాగే సార్. యువన్ కదా నీ పేరు? అవును సార్. సారీ అన్నా, మీరే నా ఇన్స్పిరేషన్ ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి. మీ కేసు సాల్వింగ్ ప్రాసెస్ అంటే టైం లేదు యువన్. నువ్వు క్రైమ్ ప్లేస్ ఎంటర్ అవ్వగానే మొదటగా చేసేదేంటి? తెలీదన్నా. ఫస్ట్ పోలీస్ అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడికి వచ్చేంతవరకు నువ్వు లోపలికి అస్సలు అడుగుపెట్టద్దు. అలాగేం చేసావంటే నీకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ అక్కడే ఉంటాయి. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళగానే ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడు, అంటే కత్తితోనా లేకుంటే గన్తోనా ఎలా చంపబడ్డాడో చూడు. ఆ డెడ్ బాడీ ప్లేస్ అండ్ పొజిషన్ బట్టి చనిపోయే ముందు ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడో ఇమాజిన్ చేసుకో. అలాగే ఆ క్రిమినల్ అక్కడికి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా ఎగ్జిట్ అయ్యాడు అనేది గెస్ చేయి. ఆ చుట్టుపక్కల ఉన్న అన్నింటినీ క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఏదో చిన్న క్లూ అయినా దొరుకుద్ది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? కొద్దిగా. మీ నాన్న నాకంటే గ్రేట్ డిటెక్టివ్, ఆయన కొడుగ్గా నువ్వేలా ఉండాలి. వన్ సెకండ్. హలో విశ్వ, వెంటనే ఎల్బీనగర్ రోడ్ 3కి రా. ఏమైందిరా? నువ్వు ఫస్ట్ రా విశ్వ. పదెల్దాం. డెడ్ బాడీ పక్కకి రండి, చెప్తా. నువ్వు లాస్ట్ కేసులో చనిపోయిన వ్యక్తికి చెస్ట్ పైన బుల్లెట్ తగిలిందని, ఫేస్ మీద యాసిడ్ పడిందని చెప్పావు కదా, సేమ్ అలాగే ఈ కేసులో ఈ వ్యక్తి పైన కూడా ఫేస్ పైన యాసిడ్ పడింది, చెస్ట్ పైన గన్ ఫైర్ అయింది. అంటే ఆ కేసులో ఎవరైతే చంపారో అతనే ఈ వ్యక్తిని చంపాడు ఖచ్చితంగా. శవాన్ని చూస్తుంటే నరాలు జివ్వమంటున్నాయి విశ్వ. ఇంతకీ ఆ కేసు గురించి ఏమైనా తెలిసిందా? గన్తో కాల్చడం, ఫేస్ తెలియకుండా యాసిడ్ పోయడం, అసలు మనుషుల్ని ఇంత దారుణంగా ఎలా చంపుతారు? రామ్, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా క్లూ గమనించావా? అసలు నన్ను లోపలికే వెళ్ళనివ్వలేదు. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళాను, కానీ కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపారు. సగన్ శివాన్ని చూసా కానీ తల దగ్గర క్లాత్ వేసింది, అంతకుమించి ఏం కనబడలేదు. ఆ శివం గురించి కానిస్టేబుల్ ఫోన్లో చెప్తుంటే విన్నాను, తర్వాత శివాన్ని తీసుకెళ్లారు, నువ్వు వచ్చావు.
ఈ రెండు కేసుల్లో ఏ ఒక్క కేసు సాల్వ్ చేసినా మనకు అంత కూడా ఎవరో తెలుస్తుంది. నేను ఫస్ట్ కేసు గురించి చాలా ట్రై చేశాను. చంపినోడు కాదు కదా, అసలు చచ్చిపోయినోడు ఎవరో కూడా ఇప్పటిదాకా తెలియలేదు. చంపేసినోడు ప్లాన్తో ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకుండా చేశాడు. మేబీ ఇదంతా చేసేది ఒక గ్రూపే కావచ్చు. అయినా ఈ కేసెస్ గురించి ఆలోచించి నేను నా మైండ్ పాడు చేసుకోలేను. ముందు కేసు గురించి నీకేమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను అడుగు, నేను వెళ్తున్నా. విశ్వ ఆగు, ఇవి ఒకప్పుడు నువ్వు సాల్వ్ చేయలేని కేసు, మధ్యలో వదిలేయడం ఎందుకు? ప్రయత్నిస్తే అంత కూడా ఎవరు పట్టుకోలేమా? విశ్వ విశ్వ ఆగు, విశ్వ విశ్వ. నీకు రాజుని ఎవరు చంపారనిపిస్తుంది? ఏమో సార్ చెప్పలేను, కానీ రాజుకి చాలామంది ఎనిమిస్ ఉన్నారు సార్. మన డిపార్ట్మెంట్లో కూడా చాలామంది రాజు గురించి బ్యాడ్గానే చెప్తున్నారు సార్. కానీ రాజుపై తీరని పగున్నవాడే చంపి ఉంటాడు. హలో అజయ్, కేసు ఎంతవరకు వచ్చింది? సార్ అదే కేసుపై వర్క్ చేస్తున్నాము. హ్యామర్పై ఫింగర్ ప్రింట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. రాగానే సస్పెక్టివ్ మరియు స్టేషన్లో రిజిస్టర్ అయిన వాళ్ళని మ్యాచ్ చేసి చూస్తాము. మ్యాక్సిమం ఇంకో వారం రోజుల్లో అంతకుండా పట్టుకుంటాం సార్. ఆల్రెడీ చనిపోయి 1 వీక్ అయింది, నువ్వేమో ఎప్పుడు అడిగినా టైం పడుతుంది అంటున్నావు. సార్ అదేం లేదు సార్, డెఫినెట్ ఇంకో వారం రోజులు అంతకుండా పట్టుకుంటాం సార్. ఓకే. ఈ కేసెస్తో చాలా టార్చర్ అవుతుంది వరుణ్. హలో, ఎవరు? హలో సార్, నేను గుణా. ఏ గుణా? నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. దేని గురించి? సార్ అయ్యని ఫోన్లో చెప్పలేను, ఒకసారి కలిసి మాట్లాడదాం. సరే, రేపు ఉదయాన్నే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సత్యం, నేను విశ్వ. చెప్పండి సార్. మీ స్టేషన్లో గుణా అని ఎవరైనా కానిస్టేబుల్ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమైంది? ఏం లేదు, ఊరికే అడిగాను. అవును, జనవరి 3న ఆ కేసులో ఫోటో పోయింది కదా, దొరికిందా? దొరకలేదు. ఉన్న ఒక్క ఎవిడెన్స్ ఆ ఫోటో. దాన్ని ఎలా పోగొట్టావని మా ఆఫీసర్స్ తిట్టని తిట్టు తిట్టలేదు. మాటి మాటికి నాకు ఫోన్ చేయకండి సార్. గుణ అంటే నువ్వేనా? అవును సార్. ఇంతకీ మీరు వస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా? తెలీదు. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? నిజానికి ఎస్ఐరాజ్ని హత్య చేసింది మీరే అని సాక్ష్యం చెప్పింది నేనే. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఎస్ఐ గారు ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళి అంతసేపటికి తిరిగి రాకపోయేసరికి మేమే వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశాం. అప్పుడు ఒక పాత బిల్డింగ్లో ఆ రాత్రి మా ఎస్ఐ గారిని చంపిన వ్యక్తి అచ్చం మీలాగే కనిపించాడు సార్. సారీ సార్, మీరే నిజంగా మా ఎస్ఐ గారిని చంపారని కొన్ని డిపార్ట్మెంట్కి చెప్పాను. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నిన్న రాత్రి ఎల్బీ నగర్లో జరిగిన హత్య గురించి మీకు తెలిసే ఉంటుంది కదా సార్. అక్కడ డెడ్ బాడీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్ళాము. అక్కడ చనిపోయిన వ్యక్తి కంటే అతను వేసుకున్న డ్రెస్ మరియు మాస్క్ను చూస్తే చాలా భయం వేసింది. ఎందుకంటే ఎస్ఐ రాజుని చంపినప్పుడు ఆ హంతకుడు అదే డ్రెస్ అదే మాస్క్తో ఉన్నాడు. నాకు ఇప్పటికి ఇంకా గుర్తుంది. కానీ అక్కడ చనిపోయిన వ్యక్తి ఎస్ఐని చంపాడని చెప్తే ఎవరూ నమ్మరు, అసలు నమ్మరు. పైగా ఆల్రెడీ మీరే హంతకుడని చెప్పి ఇప్పుడు వేరే వాడు హంతకుడని చెప్తే కేసును తప్పుదార పట్టిస్తున్నారంటూ నన్ను ఉద్యోగం తీసేస్తారు. అందుకే ఈ విషయం అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎందుకు మీకు చెప్పడమే కరెక్ట్ అనిపించింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా సార్. మీరు ఆ హంతకుండా పట్టుకుంటారని నమ్మకం నాకు ఉంది. అందుకనే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నిన్న రాత్రి జరిగిన క్రైమ్ సీన్ ఫొటోస్ తీసుకొచ్చాను. ఎదుగుండి, ఈ ఫొటోస్ విషయం అసలు బయటికి రానివ్వకండి సార్, ప్లీజ్. అలాగే నేను మిమ్మల్ని కలిసినట్టు కూడా ఎవరికి చెప్పకండి. ఇక నేను వెళ్తాను సార్.
హలో గుణం, నాకు ఇమీడియట్గా నిన్ను చనిపోయిన వ్యక్తి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి. సార్ అతను ఎవరో కూడా తెలియదు, ఆ కేసు గురించి క్లూ కూడా పెద్దగా ఏమి దొరకలేదు. ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కనుకో, అట్లీస్ట్ అటాప్సీ రిపోర్ట్స్ అనే చెప్పు, నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. లైన్లో ఉండండి సార్. సరే సార్. చనిపోయిన వ్యక్తి సుమారు 30 నుంచి 33 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. బాడీ గుర్తించక 2 రోజుల ముందే చనిపోయాడు. అతని బ్లడ్ గ్రూప్ ఏబి నెగిటివ్ సార్. అతని బరువు 86 కిలోస్ ఉంటుంది. బాడీలో ఒక బుల్లెట్ దొరికింది. ప్రెజెంట్ అయితే ఇవి మాత్రమే తెలిసాయి సార్. సరే, ఆ ఏజ్ గ్రూప్లో మీ స్టేషన్లో ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంటే నాకు చెప్పు. ఓకే సార్. ఇది ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటా. రాత్రి మా ఎస్ఐ గారిని చంపిన వ్యక్తి అచ్చం మీలాగే కనిపించాడు. ఈ టాటూ మీలాగే కనిపించాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటా. ఎస్ఐ గారిని చంపిన వ్యక్తి అచ్చం మీలాగే కనిపించాడు సార్. ఇంత పొద్దున్న మీటింగ్ ఏంటి? కేసు గురించి ఏమైనా తెలిసిందా? అలాంటిదే. 2 నెలల క్రితం నా బర్త్డే రోజు. నానా నానా లే నానా లే నానా త్వరగా లే నానా. ఏంట్రా ఈ టైంలో? ఒక్క నిమిషం నానా. హ్యాపీ బర్త్డే నానా. సంజు, ఏంట్రా ఇదంతా? ఇవన్నీ తీసుకురావడానికి డబ్బులు ఎక్కడ పోయి నీ దగ్గర? నేను మైకేల్ వాళ్ళ నాన్న బెంజమిన్ అంకుల్ కలిసి వెళ్ళి కొన్నాం నాన్న. కేక్ కట్ చేయి. గిఫ్ట్ చూడు నాన్న. చూస్తా. డాడ్ ఆల్వేస్ లవ్స్ యు కన్నా. ఇదంతా ఇప్పుడెందుకురా? అక్కడికే వస్తున్నా. నిన్న గుణ అనే కానిస్టేబుల్ని కలిశాడు. ఆ ఎస్ఐ రజుని హత్య చేసింది నేనే అని తనే సాక్ష్యం చెప్పాడు. కానీ మొన్న జరిగిన క్రైమ్ చూసిన తర్వాత ఆ హత్య చేసింది నేను కాదని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎస్ఐ రాజుని చంపిన వ్యక్తి వేసుకున్న డ్రస్సు మాస్క్, మొన్న చనిపోయిన వ్యక్తి వేసుకున్న డ్రస్సు మాస్కు రెండూ సేమ్ ఉన్నాయి. అంటే ఆ ఎస్ఐ రాజుని చంపింది ఆ చనిపోయిన వ్యక్తే. మరి ఆ చనిపోయిన వ్యక్తిని చంపింది ఎవరు? ఈ 3 కేసెస్కి ఏదో లింక్ ఉంది. అండ్ అన్ని కేసెస్లోనూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. నువ్వు టార్గెట్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సంజయ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన షర్ట్ ఆ చనిపోయిన వ్యక్తి వేసుకున్నాడు. వాడే మా ఇంటికి వచ్చి ఆ షర్టు దొంగతనం చేశాడు అనుకుంటా. వాట్, ఏం మాట్లాడుతున్నావు విశ్వ? షర్టు సేమ్ ఉన్నంత మాత్రం ఇంట్లో దొంగతనం జరిగిందని ఎలా అనుకుంటావు? ఇందులో లాజికే లేదు. అలా కాదురా, షర్టు వెనకాల. ఈ కేసు గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు. నేను చూసిన వ్యక్తిలో ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ నువ్వు. ఎలాగో కొన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నావు, అప్పుడు ఈ కేసు గురించి ఎక్కువ ఆలోచించి మైండ్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు? నీ ఆలోచనలు సరిగా లేవు విశ్వ. అలా కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకో. షర్ట్ వెనక. విశ్వ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, స్ట్రెస్ తీసుకోక ఎక్కువ. షర్ట్ పై లవ్ యూ డాడ్ అని ఉండడం,
అండ్ చనిపోయిన వ్యక్తిపై సేమ్ నా టాటూ ఉండటం నాకు ఆశ్చర్యంతో పాటు కొంచెం భయాన్ని కూడా కలిగించాయి. సరే అది నేను చూసుకుంటాను. హావు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సంజు ఏంట్రా ఇది? లవ్ యూ డాడ్ అని రాస్తున్నా నాన్న. డాడ్ ఆల్వేస్ లవ్స్ యూ కన్నా. చేతులు చూడు ఎలా అయిపోయా, వెళ్ళి క్లీన్ చేసుకో. అన్నా నేను యువన్, మీరు ఎక్కడున్నారు? హాయ్ యువన్, నా మూడ్ కొంచెం బాగాలేదు, నేను మళ్ళీ మాట్లాడతా. హా ఓకే అన్న, మొన్న జరిగిన కేసు గురించి మాట్లాడాలి. సరే మీరు ఫ్రీ అయినాక కాల్ చేయండి. ఆ కేసు గురించి ఏమైనా తెలిసిందా? హా మొన్న చనిపోయిన వ్యక్తిని మా ఫ్రెండ్ చూశాడంట, ఒకసారి మీరు మాట్లాడితే పూర్తిగా తెలుస్తుంది. ఎక్కడున్నారు? అన్న ఇతనే మా ఫ్రెండ్, ఆ వ్యక్తిని చూశానన్నాడు. తను ఎక్కడ చూశారు? మొన్న హత్య మా ఇంటి వెనక స్ట్రీట్లోనే జరిగింది, కానీ ఆ వ్యక్తి మా స్ట్రీట్లోనే హౌస్లోనే ఉన్నాడు. మా స్ట్రీట్లో ఒక హౌస్ గత 4 నెలలుగా ఖాళీగా ఉంది. అయితే గత 20 రోజులుగా 2 వ్యక్తులు ఆ ఇంట్లోకి రావడం చూశాను. ఒక అతను మొన్న చనిపోయిన అతను, తాను ఎప్పుడు అదే డ్రెస్లో ఉంటాడు. ఇంకో అతను ఎప్పుడు క్యాప్ పెట్టుకుని ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా? ఆయన చనిపోయింది మీ వెనక స్ట్రీట్లో కదా, మీ స్ట్రీట్లో ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు? ఏమో నాకు కూడా తెలియదు. సరే ఆ క్యాప్ పెట్టుకున్న అతను, మాస్క్ వేసుకున్న అతను ఎలా ఉన్నారు? వాళ్ళని 2-3 సార్లు మాత్రమే చూశాను, వాళ్ళ ఫేసెస్ ఎప్పుడు కనిపించలేదు. వాళ్ళిద్దరు ఏమైనా గొడవపడ్డారా? అంటే ఆ వ్యక్తి చనిపోవడానికి ముందు రోజు అక్కడేమైనా జరిగిందా? అలా ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. కానీ డెడ్ బాడీని గుర్తించే 2 రోజుల ముందు రాత్రి మా లైన్ లేదో భారీ శబ్దం వినిపించిందని మా స్ట్రీట్ వాళ్ళు అన్నారు. ఏం సౌండ్? ఏమో అన్న నాకు కూడా తెలియదు, కానీ ఒక రకమైన బాంబ్ శబ్దంలా వినిపించిందంట. అది గన్ ఫైర్ అయి ఉండొచ్చు. మీ కాలనీలో వాళ్ళిద్దరిలో ఎవరినైనా చూసారా? లేదన్న, ఆ ఇంట్లో అసలు 2 వ్యక్తులు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. సరే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా నంబర్కి మెసేజ్ చేయండి. నా నంబర్ ఇవన్న దగ్గర తీసుకోండి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఓకే అన్న. ఏమైనా నా అలా పరిగెట్టావు? ఏం లేదు, ఎవరు ఫాలో చేసినట్టు అనిపిస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. సరే ఓకే అన్న. సార్. కమ్ వరుణ్. చెప్పండి సార్. కూర్చో వరుణ్. 3 డేస్ బ్యాక్ జరిగిన మర్డర్, జనవరి 3కి జరిగిన మర్డర్, 2 ఒకేలా ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 2 మర్డర్లు చేసింది ఒక్కడై ఉంటాడు. ఈ మర్డర్స్ మధ్యలో రాజు చనిపోయాడు. 1st మర్డర్ని ఇన్వెస్టిగేషన్ చేసింది రాజునే. ఈ మర్డర్స్ గురించి రాజుకేమో తెలిసి ఉండాలి, అందుకే రాజును చంపి ఉండాలి. కానీ మనకి ఎలాంటి క్లూ లేదు కదా సార్. కానీ రాజు చనిపోయినప్పుడు కానిస్టేబుల్ చూశాడుగా, అందుకే అతన్ని మళ్ళీ పిలిచా. అతను ఆ రోజే సరిగ్గా ఏం చెప్పలేదు కదా సార్. కమ్ గునా. ఏమైంది సార్, ఎందుకు పిలిచారు? నువ్వు చాలా రోజులుగా, ముఖ్యంగా రాజు హత్య జరిగిన రోజు రాజుతోనే ఉన్నావు. గత కొన్ని రోజుల నుండి రాజుని ఎవరైనా ఫాలో అవడం చూసావా? అలాంటిది ఏం లేదు సార్. సరిగా గుర్తు తెచ్చుకో, రాజును చంపిన వ్యక్తి ఎలా ఉంటాడు, హైటు, పర్సనాలిటీ, డ్రెస్సు ఏమైనా? సార్ భయపడకుండా చెప్పు, ఏం కాదు సార్. అది అతను విశ్వలా ఉన్నాడు అన్నావు, నిజమేనా? కాదు సార్, అది విశ్వా కాదు. మొన్న అతను విశ్వనే అన్నావు. విశ్వా కాదని ఎలా చెప్తున్నావు, మరి అతను ఎవరు? కోపం తెప్పించకు,
త్వరగా చెప్పు. ఆ రోజు అతను చూసి విశ్వ అనుకున్నాను సార్, కానీ రాజు సార్ని చంపిన వ్యక్తి వేసుకున్న డ్రెస్ మాస్క్ని 3 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి దగ్గర చూశాను సార్. అర్థం కాలేదు. రాజు సార్ని చంపినప్పుడు ఆ వ్యక్తి వేసుకున్న సేమ్ డ్రెస్ అండ్ మాస్క్ని మొన్న చనిపోయిన వ్యక్తి వేసుకున్నాడు సార్. అంటే రాజు సార్ని చంపిన వ్యక్తిని ఆల్రెడీ వేరెవరో చంపేశారు సార్. వాట్, నీకేమైనా బుర్రైన పనిచేస్తుందా? మొన్న విశ్వ అన్నావు, ఇప్పుడు అతను వేరే అతను, అతన్ని కూడా చంపేశారు అంటున్నావు సార్. ఏయ్ నువ్వు ఇంకెళ్ళు సార్. సరైన ప్రూఫ్ దొరికే వరకు మనం దేని నమ్మలేం. నానా. చెప్పరా. స్కూల్ ఫీ కట్టడానికి ఈ వీక్ లాస్ట్ డేట్ అంట నాన్న. ఫీ కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరంట. సరే, 2 రోజుల్లో కట్టిద్దాం. ఏంటి నాన్న అదోలా చెప్తున్నా? ఏం లేదు, నువ్వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఈరోజు హోంవర్క్ లేదు నాన్న, కార్టూన్ చూడనా? సరే వెళ్ళి చూడు. హలో. హలో విశ్వ, రేపు ఉదయాన్నే వెంటనే ఆఫీస్కి రా. అలాగే సార్. బాస్. ఎస్ కమన్ విశ్వ, టేక్ యువర్ సీట్. సార్ యాక్చువల్గా నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. అవునా, ఎందుకు? కొన్ని కేసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని. నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? ఇకపై నువ్వు ఏ కేసు డీల్ చేయకూడదు, మా అబ్బాయికి ఏ విషయం చెప్పకూడదు. అదేంటి సార్ అలా అంటారు? మీరే కదా నేను వద్దన్నా కూడా నాకు కేసు ఇచ్చి దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని పట్టుబట్టారు. సారీ విశ్వ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. రామ్ నా గురించి చెప్పాడా? నీ గురించి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తూనే తెలుస్తోంది నువ్వు మునుపటి విషయాలా మెంటల్లీ స్ట్రాంగ్గా లేవని కనిపిస్తూనే ఉంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? వాళ్ళు చాలా తెలివిగా దీంట్లో నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు. ఒకడేమో ఈ హత్యలు చేసింది నేనే అంటాడు, ఇంకోడేమో నేను ఆల్రెడీ చనిపోయాను అంటాడు. చూడు విశ్వ, కోపం తెచ్చుకోకు. నువ్వు ఎలాగో మీ నాన్న దగ్గరికి వెళ్ళి గడుపుదాం అనుకుంటున్నావు, ఇవన్నీ వదిలేసి ఇప్పుడే వెళ్ళు. అనవసరంగా బుర్రపాటు చేసుకోకు. థ్యాంక్ యూ సార్, నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను. నాన్న త్వరగా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. ఒక్క నిమిషం నాన్న, అయిపోయింది. నాన్న రోజు వంట త్వరగా చేయి నాన్న, రోజు స్కూల్కి లేట్ అవుతుంది. నాన్న నాన్న, ఏమైంది నాన్న? ఏం లేదురా, మీ అమ్మాయి ఉండింటే నాకంటే చాలా బాగా చూసుకునేది. హా, స్కూల్ ఫీజు అన్నావు కదా, రేపు వచ్చి కట్టేస్తానని చెప్పు. సరే నాన్న. ఎన్నిసార్లు చెప్పాను రా తినేటప్పుడు టవల్ వేసుకోమని. ఆ డ్రెస్ చూడు ఎలా అయిపోయిందో, వెళ్ళి మార్చుకో, వెళ్ళు. ఈ గాయమేంటి, ఏమైంది? రమ్య అంటే వాళ్ళ ఇంట్లో అయిందన్న. అసలు ఇలా ఏమైంది? రమ్య అంటే వాళ్ళు కాల్చారు నాన్న. వాళ్ళు ఎందుకు కలుస్తారా? ఏమో నాన్న, ఎంత ఏడ్చి బతిమలాడినా వదలలేదు, కాల్చారు. నాన్న నాన్న, రమ్య, హే రమ్య, రమ్య. ఏంటి విశ్వ అలా అరుస్తున్నావు? సంజు భుజం మీద కాల్చింది ఎవరు? అది చెప్పు. నేనే కాల్చాను విశ్వ. ఎందుకు కాల్చావు చెప్పు. బాగా అల్లరి చేస్తున్నాడని కాల్చాను విశ్వ. బాగా అల్లరి చేశాడని కాల్చారా ఎవరైనా? అయినా వాడిని 2 వారాలు నీ ఇంటికి పంపించింది వాడిని బాగా చూసుకుంటావని, ఇలా టార్చర్ చేస్తావని కాదు. అయినా చిన్నపిల్లల్ని ఎలా కలచాలనిపించిందా సైకోదానా? ఓ, నీకు పిల్లలు లేవు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు. అయినా నాకు బాగాలేక వాడిని మీ ఇంటికి పంపించాను చూడు చూసుకోమని నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. సారీ నాన్న,
ఆంటీ అలా చేస్తుందనుకోలేదు. ఇంకెప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోను, ఎప్పుడు నీతోనే ఉంటాను. వెళ్ళి ఆంటీని చాలా కొట్టాను తెలుసా. కానీ నాకు కాల్చింది రమ్య ఆంటీ కాదు. మరెవరు? రమ్య ఆంటీ కాలుస్తా అని బెదిరించింది, కానీ నాకు కాల్చింది అంకుల్. ఏ అంకుల్? మరి ఇందాక చెప్పలేదే. ఆ అంకుల్ ఎవరో తెలియదు నాన్న. ఇందాక నేను చెప్పేలోపే వినకుండా వెళ్ళిపోయావు. రమ్య ఆంటీ వాళ్ళ హస్బెండ్ అయి ఉంటాడులే, తన సంగతి కూడా చెప్తాం మనం, ఓకేనా? నీకు ఆ రోజే ఇదంతా తెలుసు కదా నాన్న. దేని గురించి? ఏం తెలుసు? నాకు గాయమైందని తెలుసుగా నాతో మాట్లాడావుగా. నాకు తెలీదురా, అయినా నా చేతి గాయమైంది కదా, నీ దగ్గరికి ఎలా వస్తాను? నువ్వు ఎవరిని చూసి ఇంకెవరు అనుకున్నావా? లేదు నాన్న, ఆ రోజు నీ చేయి కూడా బాగుంది. డాడ్ ఆల్వేస్ లవ్ యూ అని కూడా చెప్పావు. నిజంగా నేను నిన్ను కలిసి అలా చెప్పానా? సరిగా గుర్తించుకో. నువ్వే నాన్న, నాకు ఇంకా బాగా గుర్తుంది. అవునా విశ్వ? నేను బాస్కి వేరే రకంగా చెప్పలేదు. విశ్వ, విశ్వ ఏమైంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రామ్. సంజుని రమ్య వాళ్ళ ఇంట్లో వదిలినప్పుడు సంజు వీపు మీద ఎవరు కర్రతో కాల్చారా? వెళ్ళి కొట్టాను. కాల్చడం ఏంటి విశ్వ? ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదురా, సంజును కాల్చిన రోజు నేను తను కలిశానంట, మాట్లాడానంట, సంజు చెప్పాడు. అసలు నా చీవి విరిగినప్పటి నుంచి నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నేను ఎలా కలుస్తాను? సంజు ఎవరినో చూసి ఎవరో అనుకుని ఉంటాడు, దానికి నువ్వింతలేందుకు బాధపడుతున్నావు? లేదురా, నేనే కలిసి ఉంటాను. సంజును కలిసినప్పుడు డాడ్ ఆల్వేస్ లవ్స్ యూ అని చెప్పానంట. అలా సంజుకు నేను తప్ప ఇంకెవరు చెప్పారా? నువ్వు చెప్పింది రైట్, నిజంగానే నాకేదో అయింది. నువ్వేం బాధపడకరా విశ్వ, మేబీ ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారేమో. లేదురా, సంజు చెప్పాడు, నేనే కలిశానంట, నేనే మాట్లాడానంట. నీలాగానే గెటప్ వేసుకుని ఎవరో చేస్తున్నారేమో ఇలా. మరి అలా అయితే నేను సంజుతో మాట్లాడిన మాటలు వాళ్ళకెలా తెలుస్తున్నాయి? నిన్ను ఫాలో అయ్యి నువ్వు చేసే పనులన్నీ గమనించి ఎవరో ఇలా చేస్తున్నారేమో. అవును, ఈ మధ్య నేను ఎవరైనా ఫాలో అయ్యారా? హా, ఒక క్యాప్ వేసుకున్న అతను చాలా రోజుల నుంచి నన్ను గమనిస్తున్నాడు రా. నీతో కేసు గురించి మాట్లాడినప్పుడు, సంజును స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఇలా చాలాసార్లు ఫాలో అయ్యాడు. వాడే, ఖచ్చితంగా వాడే ఇవన్నీ చేస్తున్నాడు. ఈ హత్యలన్నీ చేసేది కూడా వాడే. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. విశ్వ, ముందు నువ్వు ఇంటికెళ్ళు, రేపు ఉదయం నుంచి వాడిని పట్టుకున్నాం. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు, సరేనా? నానా, ఇందాక ఒక అంకుల్ వచ్చి నీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. ఏ అంకుల్? ఏమో తెలియదు నాన్న, క్యాప్ వేసుకొని ఉన్నాడు. ఎటువైపు వెళ్ళాడు? నిన్నేమని అన్నాడా? లేదు నాన్న, నాతో ఏం మాట్లాడలేదు. ఇంట్లోకి వచ్చి ఈ లెటర్ మీ నాన్నకి ఇవ్వు సంజు అని అన్నాడు. తనకి నా పేరు కూడా తెలుసు నాన్న. బాయ్ కన్నా. బాయ్. హాయ్. హాయ్ విశ్వ, కమ్. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేనేం చేశాను? నాటకాలపు. ఎందుకు ఈ హత్యలను చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇరికించాలని చూస్తున్నావు? నేను నిన్ను ఇరికించడమ్మా? నేను నీకు సహాయం చేద్దామని వచ్చాను. అండ్ నేను ఎవరిని చంపలేదు. ఆపుతావా? నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నేను చంపే మొదటి వ్యక్తి నువ్వే అవుతావు. ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు. నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడు. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? మైకేల్, మైకేల్ చేశాడు. నేను నిన్ను కాపాడమని నిన్ను ఫాలో అవుతున్నా. అసలు ఆ మైకేల్ ఎవడు?
ఆ చనిపోయిన వ్యక్తి ఎవడు? అసలు నువ్వెవడు? నేను చెప్పేది నీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఇది నిజం. నేను భవిష్యత్తు నుంచి ఇక్కడికి వచ్చాను, మైకేల్ కూడా. చనిపోయిన వ్యక్తిలో నువ్వు ఒకడివి. నువ్వు ఆల్రెడీ చనిపోయావు విశ్వ. రే, నువ్వేమైనా పిచ్చోడు వారా? నువ్వు భవిష్యత్తు నుండి ఇక్కడ రావడం ఏంటి? నేను ఆల్రెడీ నీ ముందే ఉంటే మళ్ళీ నేను చచ్చిపోవడం ఏంటి? సంజయ్ని యాక్సిడెంట్ నుండి కాపాడే సమయంలో నీ వైఫ్ చనిపోయింది. ఈ విషయం ప్రపంచానికి, ముఖ్యంగా సంజయ్కి తెలిస్తే జీవితాంతం తన వల్ల అమ్మ చనిపోయిందని కుమిలిపోతాడని విషయం ఎవరికి చెప్పలేదు. ఇదే నువ్వు దాచిపెట్టిన పెద్ద నిజం. ఈ విషయం నీకెలా తెలుసు? నిజం చెప్పు. నువ్వే నాకు చెప్పావు గతంలో. నువ్వు గతంలోకి ట్రావెల్ చేసావు, చనిపోయావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆయన చనిపోయిన వ్యక్తిపై నీ ట్యాటూ నువ్వు గమనించే ఉంటావు. అలా అదే ప్లేస్లో అదే ప్యాటర్న్తో సంజయ్ అని ఎలా ఉంటుంది? నీ బ్లడ్ గ్రూప్ ఎలా మ్యాచ్ అవుతుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను టైం ట్రావెల్ చేయడం ఏంటి? ఓ ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేసి ఈ హత్యలను నేనే చేశానని ఆ నింద నా మీద వేద్దామని ఆలోచిస్తున్నావు కదూ. నాకు అర్థమైంది. ఇది 4 రోజుల తర్వాత వచ్చే న్యూస్ పేపర్. నేను ఫ్యూచర్ నుంచి తీసుకొచ్చాను. నువ్వు రేపటి నుంచి కనపడకుండా పోతావు. నువ్వు గతంలోకి ట్రావెల్ చేయబోతున్నావు. ఇంకా నమ్మబుద్ధి కావట్లేదా? ఇవాళ డేట్ 25th Jan 2001. రేపేంటో తెలుసా? జనవరి 26, రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఓకే, కానీ రేపు ఏం జరగబోతుందో నీకు తెలుసా? నేను ఫ్యూచర్ నుంచి ట్రావెల్ చేసి కాబట్టి నాకు తెలుసు. రేపు 8:36 గుజరాత్లో భూర్జ్ అనే ప్రాంతంలో ఒక భారీ భూకంపం రాబోతుంది. 7.7 మ్యాగ్నిట్యూడ్, అప్రాక్సిమేట్లీ 20,000 డెత్స్, 1.5 lakh ఇంజురీస్, 3 lakhs బిల్డింగ్ కొలాప్స్, 1 of the deadliest ఎర్త్క్వేక్ ఇన్ ఇండియా. రేపు 8:36. నాన్న నాన్న, ఇవాళ స్కూల్లో క్లాసెస్ ఏం జరగలేదు. అందరం మార్నింగ్ నుండి ఆడుకున్నాం. స్కూల్లో చాలా కాంపిటీషన్స్ జరిగాయి, కానీ నాకు ఏ ప్రైజ్ రాలేదు. నాన్న వింటున్నావా? వింటున్నా. నాన్న, రేపు రిపబ్లిక్ డే కదా, అందుకే ఇవన్నీ. రేపు ఉదయాన్నే వెళ్తే స్వీట్స్ చాక్లెట్స్ ఇస్తారు. నాన్న, మా ఫ్రెండ్ మైకేల్ తెలుసు కదా, వాడినెవరో 20 రోజుల కిందట గన్తో బెదిరించారంట. వాడు ఇప్పటికీ భయపడుతున్నాడు. ఎవరో ఆట పట్టించి ఉంటారులేరా? అవును, రేపు పొద్దున్న లేయాలి కదా. మళ్ళీ వెళ్ళి తినేసి పడుకోపో, వెళ్ళు. స్కూల్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేసే, ఎక్కువసేపు ఆడుకోద్దు, సరేనా? సరేనా అన్న. వెళ్ళు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాలసీలపై నిరాధార వార్తలు కథనాల అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. సమాచారం రోడ్లు నేలపగులతో అల్లకల్లోలంగా ఏర్పడ్డాయి. మన్నాలు కూడా వేలల్లో అయినట్టు సమాచారం. ఈ భూకంపం గుజరాత్ లోని భూర్జ్ అనే నగరానికి సమీపంలో వచ్చింది. సుమారు 7 magnitude తో ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం. మరణాల సంఖ్య కూడా పెరిగేలా ఉంది. ఇప్పుడే అందిన తాజా వార్త, ఉదయం 8:36 ఒక భారీ భూకంపం రాబోతుంది. 7.7 magnitude, అప్రాక్సిమేట్లీ 20,000 deaths, 1.5 lakh ఇంజురీస్, 3 lakhs బిల్డింగ్ కొలాప్స్, 1 of the deadliest ఎర్త్క్వేక్ ఇన్ ఇండియా. 8:36 సమీపంలో వచ్చిన ఈ భూకంపం వచ్చినట్టు సమాచారం. అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అలా చూస్తే అర్థమేంటి? అయినా నువ్వు చెప్పినట్టు అలా ఎలా అంత ఎక్సైట్గా జరిగింది? నేనేం బాబాని కాదు. నేను చెప్పినట్టు జరగడానికి నా టైం లైన్లో ఆల్రెడీ ఎప్పుడో జరిగిన విషయాన్ని చెప్తున్నానంతే. నాకు ఇంకా ఏమంగానే ఉంది.
దేని నమ్మాలి అసలు ఏమర్థం కావట్లేదు. నీ కళ్ళ ముందే ఇన్ని జరిగాక నీకు నమ్మబుద్ధి అవ్వట్లేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. హలో, ఫ్లాగ్ హాస్టింగ్లో నచ్చ రమేష్. థ్యాంక్ యూ రమేష్. వరుణ్, బండిది. సార్, చెయ్యి కొంచెం వెనికింది. సరే, నేను ఇస్తా పదా. ఎక్కడికి వెళ్తున్నాం సార్? రాజుని చంపిన అంతకుడిని పట్టుకోవడానికి. ఎవరు సార్ వాడు? నన్ను నమ్ము విశ్వ. నమ్ముతున్నాను. అసలు నేను గతంలోకి ఎప్పుడు ట్రావెల్ చేశాను? నేను ప్రజెంట్లో నార్మల్గానే ఉన్నాను కదా. ఇంకా నువ్వు ట్రావెల్ చేయలేదు, కానీ చేస్తావు. చెయ్యాలి. ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అసలు నువ్వెలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చావు? దీని ద్వారా ఇక్కడికి వచ్చాను. ఈ టైం మిషన్ ద్వారా కాలంలో ముందుకి వెనక్కి ట్రావెల్ చేయొచ్చు, కానీ వాటి ద్వారా చాలా సమస్యలు ఎదురవుతాయి. అవేంటో చెప్పినా నీకు అర్థం కాదు. ఇలాంటి మొత్తం 6 టైం మిషన్స్ ఉన్నాయి. దీన్ని ఇన్వెంట్ చేసిన తర్వాత వచ్చిన చాలా సమస్యలకి నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నాను, కానీ ఆ మైకేల్ గాడు వాటిని పెద్ద చేస్తున్నాడు. మైకేల్ అంటే ఈ హత్యలు చేసేవాడు కదా? అసలు ఈ మైకేల్ ఎవరు? అందరినీ ఎందుకు ఇలా చంపుతున్నాడు? మైకేల్ ఈ టైం మిషన్ కనిపెట్టిన బెంజమిన్ కొడుకు. ఈ టైం మిషన్ వల్ల కలిగే చాలా సమస్యలకు చంపడం ఒకటే దారి అనుకుంటున్నాడు. నేను చంపింది, సారీ, నేను చంపబోయేది వాడే. నన్ను ఎందుకు చంపుతాడు? అసలు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా. మన చావులకి మన తప్పు లేక మన సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అది ఎలాగైనా జరగచ్చు, కానీ నీ చావుకి దీనికి సంబంధం ఉంది. అది నీకు చెప్పినా అర్థం కాదు. చెప్తేనే కదా అర్థమయ్యేది, తెలిసేది. ఫస్ట్ చెప్పు. సంజయ్, సంజయ్ బతకాలంటే నువ్వు చావాలి. అలా నేనే అనుకోవడం లేదు, మైకేల్ అనుకుంటున్నాడు. సంజయ్కి ఏమవుతుంది చెప్పు, సరిగ్గా చెప్పు. సంజయ్కి ఏమీ కాదు, తన జీవితాంతం బతుకుతాడు. కానీ నాకు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. ప్లీజ్ విశ్వ, నేను చెప్పినట్టు చెయ్యి. నీకేమీ కాదు, ఎవరికి ఏమీ కాదు. నువ్వు మాత్రమే ఫ్యూచర్ని మార్చగలవు. ఎలా? నువ్వు గతంలో జాన్త్రీకి ప్రయాణించు. మైకేల్ ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నాడు, కానీ నువ్వు అది ఆపాలి. అసలు రోజు చనిపోయే వ్యక్తి ఎవరు? నాకు తెలియదు. అసలు నేనెందుకు కాపాడాలి? నాకేంటి అవసరం? సహాయం చేయడానికి కారణాలు వెతుక్కోని అవసరం లేదు విశ్వ. అలా అనుకుంటే నేను కాపాడడానికి ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలంత పిచ్చోనేం కాదు. నా చావు ఈ టైం ట్రావెల్తో ముడిపడి ఉందని నాకు అర్థమైంది. నన్ను నమ్మించడానికి నా కొడుకు బతకడని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు ఈ టైం మిషన్ నీ దగ్గరే ఉంది కదా, నువ్వేలు కాపాడొచ్చు కదా, నన్నెందుకు అడుగుతున్నావు? ఇప్పుడు కాదు, చాలాసార్లు ప్రయత్నించాను మైకేల్ని ఆపడానికి, కానీ నా వల్ల అవ్వలేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను. నువ్వే ఆపాలి, నువ్వే మా లాస్ట్ హోప్. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేను. ఒక్కటి గుర్తుపెట్టుకో, మైకేల్ని సార్ ఎలాగైనా ఆపాలి. సారీ విశ్వ. ఫస్ట్ టైం రా. తమ్ముడు, టైం ఎంత? 9:40. ఈరోజు డేట్ ఎంత? జనవరి 3. ఈరోజు జనవరి 26 కాదా? కాదు, సారీ సార్. సార్,
వ్యక్తి గాయాలతో ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ హాస్పిటల్ పక్కనే అన్నా. అన్నా ఎవరది? పోగానే స్కూల్ బస్సులోనే ఇంటికి రా. స్కూల్ దగ్గరే కదా అని ఫ్రెండ్స్తో ఆడుకుంటూ నడుచుకుంటూ రాకు, ఓకేనా? సరే వెళ్ళు. సార్ రవీష్వా కూర్చో. ఏంటి సార్ పొద్దున్నే పోలీసులు వచ్చినట్టున్నారు, ఏం గొడవైంది? గొడవేం లేదు, ఎప్పుడు ఉండేదేగా, ఏజెన్సీ మూసేయమంటున్నారు. అసలు మన వల్ల వీళ్ళకి ఏం నొప్పో నాకు అర్థం కాదు సార్. యాక్చువల్గా మనం ఇంకా వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాం. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి. అవునీ గెటప్ ఏంటి? మళ్ళీ కొత్త ఆపరేషన్? గర్ల్స్ హాస్టల్లో జరిగిన రేప్ మర్డర్ ఇన్వెస్టిగేషన్. ఓ అవును, ఇంతకీ కొత్త కేసెస్ ఏమైనా వచ్చాయా? హా, ఇందాక దిల్షుక్ నగర్ కేసు ఇన్ఫర్మేషన్ వచ్చింది, త్వరగా వెళ్ళు. కేసు ఎవరిచ్చారు? ఎవరూ లేరు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. ఓకే, కేసు ఎక్కడన్నారు? దిల్షుక్ నగర్ రోడ్ నెంబర్ 6. టైం ట్రావెల్ నా జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక సిగరెట్. వద్దులేండి. టైమ్లైన్లో ఉన్న నన్ను నేను చూసుకున్నాను.
వెళ్ళిపోతాను. ముందు క్రైమ్ గురించి చెప్పు సార్. ఫాస్ట్గా చెప్పవయ్యా. ఇతను ఎవరో తెలియదు సార్. గత 3 నెలలుగా ఇల్లు ఖాళీగా ఉంది సార్. ఎవరో హంతకుడు అతి కిరాతకంగా చంపేశాడు సార్. వాడు ఛాతిపై గన్తో ఫైర్ చేసి మొహం మీద యాసిడ్ పోసి అతి దారుణంగా చంపాడు సార్. యాసిడ్ పోసి చంపారు సార్? సార్ 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 తీయకండి సార్. సార్ సార్ తీయకండి సార్. సార్ ఎందుకు తీశారు సార్? అతని ఫేస్పై యాసిడ్ పడడం వల్ల అతను ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం సార్. సరే కానీ ఇంకేమైనా క్లూస్ దొరికాయా సార్? అతని జేబులో ఒక ఫోటో దొరికింది సార్. ఏ సత్యం అసలు రోజు చనిపోయే వ్యక్తి ఎవరు? నాకు తెలియదు. ప్రతి కేసులో వాడికి సాయం చేస్తాను తెలుసు. ఇద్దరు సంగతి దగ్గర పడే టైం వచ్చింది. సార్ 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 అలా అనకండి సార్. సార్ ఎవడు బోర్డు దిక్కి పారిపోతున్నాడు సార్. వాడు కనపడకుండా పారిపోయాడు సార్. మొహం చూసావా? లేదు సార్. మొహానికి నల్లగా ఒక పళ్ళ మాస్క్ వేసుకున్నాడు సార్. ఎక్కడికి వెళ్ళాడు? 2 వీధులు పరిగెత్తాడు సార్. తర్వాత వెళ్ళాడు, కనపడలేదు సార్. వాడు ఏ సత్యం రాత్రి ఎవరినో చూసా ఉంటా కదా? ఎవరు సార్? ఏ ట్రావయ్యా, నైట్ ఏదో చూశాను సార్కు చెప్పు. సార్ నేను ఉండేది పక్కనే సార్. ఈ ఇల్లు చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంది. కానీ నైట్ ఎవరో ఉన్నట్టు అనిపిస్తే ఎవరైనా పిలిచాను సార్. ఎవరో పారిపోతున్నట్టు అనిపించింది. మొహం చూసావా? సార్ నైట్ పూట కదా సార్. ఎవరో ముఖం సరిగా కనపడలేదు. పొద్దున చూసేసరికి డోర్ ఓపెన్ ఉంది సార్. లోపలికి వెళ్ళి చూస్తే డెడ్ బాడీ ఒకటి కనిపించింది. వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేశాను సార్. ఎంతమంది ఉన్నారు లోపల? ఇంతమంది నేను లేదు సార్. ఒక్కరైతే పారిపోతుంటే చూసినా నేను అంతే. మొహం చూడలేదంటావు అయితే? చూడలేదు సార్. లోపలికి రాత్రి ఏదో ఫోటో దొరికిందన్నావుగా, తీసుకురా. ఏ ఎంతసేపు అయ్యా? సార్ వస్తున్నా సార్. ఫోటో ఏది? ఇందాటి వరకు ఉండేది సార్, ఇప్పుడు కనపడలేదు సార్. కనపడట్లేదా? కనపడలేదంటే సార్ విశ్వా తీసుకెళ్ళినట్టున్నాడు సార్. వాడికి ఎందుకు ఇచ్చావు? ముసలోడు అని చూస్తున్నా, ఉద్యోగం ఓడి తీస్తే తెలిసిద్ది. సార్ 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 అలా అనకండి సార్. ఇప్పుడే విశ్వకు ఫోన్ చేస్తాను సార్. సార్ ఇందాక మీకు ఇచ్చిన ఫోటో ఎక్కడ పెట్టారు సార్? అదేంటి, ఇందాక ఫోటో అక్కడే పడేశాను కదా. అసలు అందులో ఎవరున్నారో కూడా సరిగ్గా చూడలేదు సార్. అక్కడంటే ఎక్కడ సార్? అక్కడ బ్యాక్ డోర్ ఉంది కదా, బ్యాక్ డోర్ దగ్గర పడేశాను. చూశాను సార్, ఎక్కడా లేదు సార్. నేనైతే అక్కడే పడేశాను. మళ్ళీ ఒకసారి వెతుకు. అయ్యో అలాగే సార్. సార్ లోపలే పడేశారంట సార్. ఉద్యోగం ఉండే టైం దగ్గర పడింది. ఒక గంటలో ఫోటో తెచ్చావా? సరే సరే, లేకపోతే నీ సంగతి చూడు. ఏ పోనీ. హలో శిషన్న, ఎలా ఉన్నారు? ఆ విశ్వా నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఏదో అలా ఉన్నానన్న. అన్న నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పు. ఏంటి విశ్వా? మార్నింగ్ దిల్షుఖ్నగర్లో మర్డర్ జరిగింది కదా, ఆ కేసు గురించి తెలుసుకునే లోపే ఆ ఎస్ఆర్ఆజ్ వచ్చి మొత్తం దొబ్బెట్టాడన్న. ఆ కేసు డీటెయిల్స్ నీ దగ్గరకు వస్తే ఫోటోకాపీస్ అండ్ ఆటోప్సీ రిపోర్ట్స్ నాకు పంపించగలవా? కుదరదు విశ్వా, చాలా కష్టం. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏ హెల్ప్ అడగలేదన్న, ఇదొకటి చేసి పెట్టండి. అవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి విశ్వా, తెలుసు కదా తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుందో. నేను ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ చేస్తానా లేకపోతే మీ పనికి ఏమైనా అడ్డుపడతానా? మా పని ఏదో మేము గుర్తుచప్పుడు కాకుండా చేసుకుంటాం. సరే, నా దగ్గరికి ఆ కేసు వస్తే చెప్తా. థ్యాంక్స్ అన్న. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? ఊరికే. మైకేల్ ఇలా రా.
నేను మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ని, మీ ఇంటికే వెళ్తున్నా, కలిసి వెళ్దాం రా. నేను ఎప్పుడూ చూడలా అంకుల్. నేను మీ నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని, ఎక్కువగా మీ ఇంటికి రాలేదులే. మీ ఫ్రెండ్కి వెళ్ళొస్తా అని చెప్పు. నేను అంకుల్తో వెళ్తాను, నువ్వు వెళ్ళు. అలాగే పద. చాక్లెట్స్ తింటావా? ఆ తింటా అంకుల్. ఆ ఈవినింగ్ తెచ్చిస్తాలే. ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? హా, నా బైక్ ఇక్కడే ఉంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దాం. పెద్దయ్యకి ఏమవుతావు? మా నాన్న సైంటిస్ట్ మాత్రం చేస్తా అన్నాడు. గుడ్ గుడ్. మీ నాన్న సంగతి సరే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నాకు మా నాన్న చెప్పినట్టే సైంటిస్ట్ అవ్వాలని ఉంది. వెరీ గుడ్. నువ్వు మైకల్ని ఏం చేయాలనుకున్నా మన టైంలో చేయి, ఇప్పుడు కాదు. నీకు తెలుసు కదా దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో. వెళ్ళు. హలో. హలో విశ్వ. శిశనా, ఫోటో కాపీస్ అయితే వచ్చాయి. అటాప్సీ రిపోర్ట్ టైం పడుతుంది, ప్రస్తుతానికి ఫోటో కాపీస్ అయితే తీసుకో. వస్తున్నానా? నో, ఆఫీస్కి రావద్దు, ప్రాబ్లం అవుతుంది. మదరా నగర్ పార్క్ దగ్గర రా. సరేనా, ఓ 15 మినిట్స్లో వస్తా. ఓకే విశ్వ. దీస్ ఆర్ ద ఫోటో కాపీస్. చాలా రిస్క్ చేసి తీసుకొచ్చా నీ గురించి. తెలుసు కదా ఈ ఫొటోస్ ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాలో. ఈ కేసు గురించి ఇంకేమైనా తెలిసిందా? ఇంకేం తెలియలేదు, కానీ చనిపోయిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా బాగా రిచ్ అయి ఉంటాడు. తర్వాత ఏదో మనీ మ్యాటర్లోనే తను చంపేస్తుంటారు. ఇలా చెప్తున్నావు, ఫొటోస్ కూడా చూడకుండా డైరెక్ట్గా చూసాను కొద్దిసేపు. డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే తను నార్మల్ పర్సన్లో అయితే కనిపించట్లేదు. దట్స్ రైట్. తన దగ్గర కాస్ట్లీ మొబైల్ కూడా ఉంది. మొబైలా? సరేనా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఓకే షా, బీ కేర్ఫుల్. కమిన్. హలో సార్. హలో. ఇందాక మీకు కాల్ చేసింది నేను. విశ్వ కదా? ఎస్ సార్. చెప్పండి, ఏం కావాలి? సార్, మీ స్టోర్లో ఫోన్ కొనే వల్ల ప్రతి ఒక్కరి డీటెయిల్స్, ఏ స్టోర్లో ఎప్పుడు కొన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా? అవును, అవన్నీ నోట్ చేసుకుంటాం. సార్, కొంచెం మీ ఫోటోలో ఉన్న ఫోన్ ఎప్పుడు ఎవరు ఎక్కడ కొన్నారో చూసి చెప్తారా? మీరు పోలీసా? కాదు సార్. సారీ, ఇవ్వలేం. డీటెయిల్స్ కావాలంటే సరైన రీజన్ పర్మిషన్తో పోలీస్తో రండి. ఒకసారి ఇటు. ఇట్స్ ఏ లార్జ్ టచ్ ఫోన్, బట్ ఇది మా కంపెనీది కాదు. లేదు సార్, ఆ ఫోన్ మీద మీ కంపెనీలోగానే ఉంది కదా? అవును, ఇలాంటి మోడల్ ఫోన్ను మా కంపెనీ డిజైన్ చేయలేదు. మా కంపెనీ కాదు, అసలు ఏ కంపెనీ డిజైన్ చేయలేదు. అర్థం కాలేదు సార్. అసలు ఇలాంటి ఫోన్ ఏ కంపెనీ తయారు చేయలేదు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. హలో శిశనా, చనిపోయిన తన ఫోన్ ఎక్కడుంది? పోలీస్ లాకర్లో. ఎందుకు విశ్వ? ఆ ఫోన్తో చనిపోయింది ఎవరో తెలుసుకోవచ్చనా? అవునా, ఆ ఫోన్కి పాస్వర్డ్ ఉందంట. ఏ మొబైల్ షాప్ వాళ్ళని అడిగినా అలాంటి మొబైల్ చూడలేదని, ఆ పాస్వర్డ్ని క్రాక్ చేయలేమని చెప్తున్నారంట. అవునా? సరే, కానీ ఆ ఫోన్ గురించి కానీ లేకపోతే చనిపోయిన వ్యక్తి గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం నాకు చెప్పడం మర్చిపోకనా. సరే, తప్పకుండా. సరే అన్న. హలో. హలో సత్యమన్న, నేను రాకేష్ను. రాకేష్. సార్ ఇంకా కోపంగా ఉన్నారా? అవునన్నా, చాలా కోపంగా ఉన్నాడు. ఇంతకీ ఫోటో దొరికిందా? లేదు రాకేష్, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను, అస్సలు కనబడట్లేదు. అన్నా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు రాకేష్. అన్నా. ఏం పర్వాలేదు, చెప్పు. అన్నా, అది రాశారు సిఏసార్కి మీ గురించి చెప్పి, ఒక వారం పాటు మిమ్మల్ని సస్పెండ్ చేయించారన్నా. సస్పెండా? నేనేం చేశానని సస్పెండ్ చేశారయ్యా? అన్నా, మేము వద్దు సార్ అని చెప్పాము. మేము మీకు అండగా ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయిస్తానన్నాడు. అసలు మా మాట కూడా వినలేదు. ఈ విషయం చెప్దామని కాల్ చేశానన్నా. ఉంటా అన్నా.
వాడికి నీకు సంబంధం లేదన్నా. మరి వాడి ఫోటో అసలు ఎవరా నువ్వు? ఎందుకు కొడుతున్నావు? కామెడీ ఉందా? నేను ఎవరో తెలియదురా నీకు? నువ్వెవరో చెప్పకపోతే కొన్ని సెకండ్లు చచ్చిపోతావు. విశ్వ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇక్కడ ఉంటాని, ఇక్కడికి వస్తాని నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? నువ్వు ఇంతకు ముందే నన్ను కలిసావు. ఆ మైకేల్ గారిని ఆపమని చెప్పావు. నీకేం గుర్తులేదా? ఏం నాటకాలు ఆడుతున్నావా? అయినా అలా ఇలా కాలంలో వెనక్కి వచ్చాను. ఏం చేశావు నువ్వు? నువ్వు కాలంలో వెనక్కి వచ్చావా? ఏ కాలం నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? జాన్ 26. ఏం తెలియనట్టు అడుగుతున్నావండి. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అరే పిచ్చుడు వారా నువ్వు? నువ్వే కదా ఇది నాకు ఇచ్చింది. నేను నేను చూడడం ఇదే మొదటిసారి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఫ్యూచర్లో నేను ఇచ్చానా? హా అవును, నువ్వే ఇచ్చావు. నిజంగా నీకేం గుర్తులేదా? గుర్తుండం కాదు, అసలు నా జీవితంలో ఈ ఈవెంట్ ఇంకా జరగలేదు. నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్లో 20 రోజులు గడిపి మళ్ళీ గతంలోకి వచ్చావు. అంటే నీ లైఫ్లో ఆల్రెడీ 20 రోజులు గడిపేశావు. కానీ నాకు ఆ సమయం రావడానికి ఇంక 20 రోజులు టైం ఉంది. అసలు ఏం జరిగింది సరిగా చెప్పు. సరే, నన్ను ఒక 4-5 సార్లు ఫాలో అయ్యావు. ఆ తర్వాత కలమని చెప్పి ఒక లెటర్ పంపించావు. అప్పుడే ఈ టైం ట్రావెల్ గురించి నాకు చెప్పావు. ఆ న్యూస్ పేపర్ కూడా అప్పుడే ఇచ్చావు. అయినా సరే నేను నమ్మకపోయేసరికి ఆ తర్వాత రోజు జరిగే ఒక భూకంపం గురించి చెప్పావు. గుజరాత్లో 7.7 మాగ్నిట్యూడ్, 20,000 మరణాలు, 100,000 భవనాలు కూలిపోయాయి. ఇవన్నీ చెప్పి నన్ను నమ్మించావు. నీకు అసలు ఏమి గుర్తు లేకపోతే ఇవన్నీ ఎలా చెప్పావురా? నాకు అసలు వేటి గురించి ఏం తెలియదు. నాకు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇవే నేను మళ్ళీ 20 రోజుల తర్వాత ఫ్యూచర్లో చెప్తాను. తర్వాత ఏమైంది? నువ్వెందుకు కాలంలో వెనక్కి ప్రయాణించావు? నేనేం కావాలని ప్రయాణించలేదు. టైం ట్రావెల్ చేసి ఆ మైకేల్ గారిని అప్పని నువ్వే చెప్పావు. నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉన్నట్టుండి ఈ టైంకి వచ్చాను. అసలు కాలంలో అలా ఎలా వెనక్కి వస్తారు? నాకేం అర్థం కాలేదు. ఈ టైం మిషన్ని మనం ఎంతసేపటిలో టైం ట్రావెల్ చేయబోతున్నామో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అదే టైంకి ఆటోమేటిక్గా ఎవరైతే టైం మిషన్ని పట్టుకుంటారో వాళ్ళు టైం ట్రావెల్ చేస్తారు. మరి దాన్ని అలా ఎవరు సెట్ చేశారు? నువ్వు చేసావా? లేదు, అసలు నీతో టైం ట్రావెల్ చేయించే ఉద్దేశమే నాకు లేదు. అసలు ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని నాకు తెలియదు. 20 రోజుల తర్వాత నా లైఫ్లో జరిగే సంఘటనల్ని ఎలా చేయాలో, ఏం చేయాలో ఇప్పుడు నువ్వే నాకు చెప్తున్నావు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఎలా చెప్పాలి? నీ టైం లైన్లో నేనే నిన్ను మొదటిసారి కలిసి నేనే నీతో టైం ట్రావెల్ చేయించాను. కానీ నా టైం లైన్లో నువ్వే నన్ను మొదటిసారి కలిసి నా భవిష్యత్తులో నేనేం చేయాలో, ఎలా చేయాలో నువ్వే నాకు చెప్తున్నావు అంతే. అసలు భవిష్యత్తు నుంచి ఒకటే టైం మిషన్ తీసుకొచ్చాం. నీ దగ్గర ఉన్నది ఒక లూప్ టైం మిషన్. నాకు తెలిసి అది జనవరి 3 నుంచి జనవరి 26 వరకే ఉంటుంది. దానికి ముందు దానికి తర్వాత ఉండదు. నాకు అవన్నీ ఎందుకు? నన్ను తిరిగి జనవరి 26కి పంపించు. అలా చేయకూడదు. గతంని మార్చకూడదు. గతం మారితే భవిష్యత్ మారుతుంది. మారితే మారి మీరంతా చావాలి, నాకేంటి? మనం గనుక మైకిల్ లాపితే ఈ టైం ట్రావెల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆగిపోతాయి. నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా గడపచ్చు. నువ్వు గనుక టైం ట్రావెల్ చేసి జనవరి 26కి వెళ్ళినా వెళ్ళకపోయినా మైకిల్ని చంపేస్తాడు. మనం మైకిల్ని ఆపాలి విశ్వ. అసలు నాకు విషయం చెప్పు, ఆ మైకిల్ వాడు నన్ను ఎందుకు చంపుతాడు? వాడేమైనా సైకోనా? లేకపోతే నువ్వు సైకోనా? లేకపోతే నిన్ను నమ్ముతో నేర్పించున్నా? అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవడో తెలియదు అన్నావు కదా, వాడితో ఫోటో ఎలా దిగో? చనిపోయింది రక్తం పంచుకున్న అన్న. ఏంటి మరి మరి ఆ రోజు అతను ఎవరని అడిగితే ఎందుకు చెప్పలేదు? ఏమో నాకేం తెలుసు, ఎన్నిసార్లు చెప్పాలి? నీకు అది గతం, కానీ నాకు ఇంకా అది భవిష్యత్తు. అప్పుడు ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు. కానీ మా అన్నని మైకిల్ చెప్పడానికి కారణం ఒక విధంగా నువ్వే. నా వల్ల? నేనేం చేశాను? నిన్ను కాపాడడానికి మేము వచ్చాం. అలా మేము రాకపోతే మా అన్న బతికేవాడు. అసలు మనం ఇక్కడ రావడం వల్ల ఉపయోగమే లేదు సిద్ధార్థ్, వెనక్కి వెళ్దాం పద. అసలు నేను ఇక్కడ ఎవరు రమ్మన్నారు? నీకు తెలుసు నేను గతంలోకి రావాలి కదా, అందుకే వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోదాం. అసలు నా మాట ఎందుకు విన్నావు సిద్ధార్థ్? నువ్వు మనం అనుకున్నది ఇక్కడ ఏం జరగదు, ఏం మారదు. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు? మారుతాయి, అన్నీ మారుతాయి. ఈ టైం గ్లిచ్చెసే ఉండవు, హత్యలు ఉండవు, ఈ టైం ట్రావెలే ఉండదు. దీనికి విశ్వ చావుకి సంబంధమే లేదు. నువ్వెందుకు నిజాలు దాస్తున్నావు? ఎందుకు ఈ విషయాలపై ఇంత రీసెర్చ్ చేస్తున్నావు?
మనకేమవసరం? సహాయం చేసేవాడు కారణాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు అనుకున్నట్టే విశ్వ చావకుండా ఆపుతాం. కానీ ఎలా ఆపుతాం? తను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు మనకేం తెలుసు. నువ్వే చూడు. ఇది మరో 25 రోజుల తర్వాత విశ్వ కనబడకుండా మిస్ అయిపోయినప్పుడు వచ్చే న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే అడుగుతున్నా. ఈ నిజాలని ఎందుకు దాస్తున్నావు సిద్ధు? ప్లీజ్, నీకేం తెలుసో చెప్పు సిద్ధు. పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? సంజయ్ ఆ రోజు చెప్పినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏమవుతుందో చెప్పు నీకు. ఒక్క నిమిషం. సంజయ్ నన్ను అంటే నా కొడుకు సంజయ్? అవును. వాడేం చెప్పాడు? నేను తన చిన్నతనంలోనే కనిపించానని చెప్పాడు. అవునా? ఎప్పుడు చెప్పాడు? 2022. అంటే నువ్వు 2022 నుండి ఇక్కడికి వచ్చావా? కాదు, 2023. సంజయ్ నన్ను చూసిన మొదటిసారి నేను తన చిన్నతనంలోనే కలిశానన్నాడు. కానీ నాకు సంజయ్ని చూడడం అదే మొదటిసారి. మొదటిగా తను భ్రమపడ్డాడు అనుకున్నాను, కానీ అదే నిజమవుతుంది. ఇంతకీ సంజయ్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? సంజయ్ బెంజమిన్కి సహాయంగా ఉంటున్నాడు. బెంజమినే సంజయ్ని పెంచాడు. భయపడకు, బెంజమిన్ సంజయ్ని బాగా చూసుకునేవాడు. బెంజమిన్ అంటే ఈ టైం మెషిన్ కనిపెట్టింది అతనే కదా? హా, నీకెలా తెలుసు? నువ్వే చెప్పావు 26 రోజున. అలాగే నేను చనిపోతేనే సంజయ్ బతుకుతాడని చెప్పావు, కానీ ఎందుకనేది డీటెయిల్గా చెప్పలేదు. నాకు అంతవరకు తెలుసు, కానీ మన సిద్ధార్థ్కి అసలు నిజం తెలుసు, కానీ నాకు చెప్పలేదు. సంజయ్ ఆ రోజు చెప్పినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏమవుతుందో చెప్పు నీకు. నాకేం కాదు ధ్రువ్. ఏమీ కానప్పుడు మన ఇద్దరం కలవకుండా సంజయ్ని ఒక్కడిని కలుస్తాను. ఏమో నాకు తెలియదు, మేబీ తనని కలవడానికి మన ఇద్దరం ఎందుకని నేను రాలేదేమో. నీకు కానీ మన అవని ఆ మైకేల్ కానీ చంపకుండదులను. నువ్వు మైకేల్ని ఏం చేయాలనుకున్నా మన టైంలో చెయ్యి, ఇప్పుడు కాదు. నీకు తెలుసు కదా దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో. ఏమైనావని ఊరుకునే తెలియదు. అయినా ఈ విషయాలు మనం విశ్వాకి ఎలా చెప్దాం, ఎలా ఒప్పిద్దాం? అయినా తాను కాదు కదా, ఈ విషయాలు ఎవరికి చెప్పినా ఇవ్వనమ్మడు. అన్నిటికీ ఒక దారి ఉంటుంది. ఎలా ఉన్నావు సిద్ధార్థ్ రుద్రా? నీ తమ్ముడు ఎలా ఉన్నాడు? నువ్వు ఇంకా తప్పుగా ఆలోచిస్తున్నావు మైకల్. నువ్వు చేసే పనులతో ఏమి చేయలేవు. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు మీ నాన్న చేసే పనులకి ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో నీకు తెలుసు. ప్లీజ్ ఆపే. దీన్ని ఆపడానికి నేను మీ అందరికంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు విశ్వాన్ని చంపడం ఆపేస్తే ఇదంతా ఆగిపోతుంది. నన్ను నమ్ము. అంటే విశ్వాన్ని కాపాడదామని బలంగా ఫిక్స్ అయినట్టున్నావే. నువ్వు మీ నాన్న ప్రాబ్లం క్రియేట్ చేసి మనుషులు చెప్పుకుంటూ పోతే చూస్తూ ఊరుకోమంటావా? ఏం పీకుతావు చెప్పు. నీకు వీటికి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా మధ్యలో కచ్చే ప్రాణాల పైకి తెచ్చుకోకు. అలా మేము రాత్రి పడుకొని ఉదయాన్నే నిన్ను కలుద్దాం అనుకున్నాం. అన్నా సిద్ధార్థ్, సిద్ధార్థ్ అన్నా. మైకేల్ గడు మా అన్నని చంపేశాడు, నాతో పుట్టిన మా అన్నని చంపేశాడు. నిన్నటి నుంచి నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇవాళ మైకేల్ని చంపుదామని వెళ్ళాను, కానీ మైకేల్ ప్రస్తుతం 7 సంవత్సరాల పిల్లవాడు. నాకు మా అన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి వాడిని వదిలేశా, కానీ ఏ రోజుకైనా వాడి చావు నా చేతుల్లోనే. ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అయినా మైకేల్ గన్తో కలిచాడు ఓకే, కానీ ఫేస్ మీద యాసిడ్ ఎందుకు పోసాడు? అది చేసింది మైకేల్ కాదు, నేనే. ఒకవేళ నాకేమన్నా అయితే నా ఫేస్ గుర్తుపట్టకుండా నా ఫేస్ పై యాసిడ్ పోయి చనిపోయినట్టు టైం ట్రావెల్ చేసినట్టు ఆనవాళ్ళు కూడా ఉండకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? మనకి ఎందుకు ఏమవుతుంది? చూడు, నువ్వు ఇక్కడ చనిపోయినా నేను అలానే చేస్తా. జస్ట్ అలా చేయమని చెప్తున్నాను అంతే. ఖచ్చితంగా మనకేదో అవుతుందని కాదు.
ఫేస్ పై యాసిడ్ పోసేది కూడా నువ్వేనా? వాట్? ఏమంటున్నావు? నీకేమైంది? జనవరి 21 నేను చనిపోతాను. జనవరి 22 నా డెడ్ బాడీ నేనే చూశాను. ఎవరో అలా చనిపోయారంటేనే చాలా బాధేసింది. కానీ ఇప్పుడు నేనే అలా చనిపోతానని తెలిసి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. చూడు విశ్వ, నువ్వు చూసింది నీకు జరిగింది మర్చిపో. ఆ సమయం ఇంకా రాలేదు, నీకేమీ కాలేదు. మనం ఎలాగైనా మైకిల్ నాపదాం. నిన్న విషయం అడుగుతాను చెప్తావా? హా, అడుగు. నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చావు కదా. నేను మీ అన్నయ్య 20 సంవత్సరాల క్రితమే చనిపోయాను తెలుసు కదా. కానీ నేను మీ అన్నయ్య ఏ రోజు ఎలా చనిపోయామో తెలీదా? ఆ డెడ్ బాడీస్ మావే అని తెలీదా? నువ్వు చనిపోతావని తెలుసు, కానీ ఎక్కడ చనిపోతావో, నీ డెడ్ బాడీ ఎక్కడ ఎలా ఉందో తెలీదు. మా అన్న చనిపోతాడని అస్సలు తెలియదు. అలా తెలిస్తే మా అన్నని ఇక్కడికి టైం ట్రావెల్ చేయించేవానే కాదు. ఒక విధంగా నా అనుమానం నిజమైంది. మా అన్నకు తను చనిపోతాడని తెలుసు, కానీ తాను చెప్పలేదు. రమ్య రమ్య, రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు. ఊరుకోండి సార్, అదేం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు సార్ సార్ అనద్దని? అమ్మో, అలా పిలవలేను సార్. అందుకే నా కోపం వచ్చేది. ఇంతకీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పని మీద ముంబై వెళ్ళాడు. వారం రోజుల పాటు రాడు. వారం? హా, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. కానీ హాస్పిటల్లో 9 డేస్ లీవ్ ఇవ్వరు కదా, నేనే వెళ్ళానని చెప్పాను. ఇంకెన్ని రోజులు హాస్పిటల్ డ్యూటీ తిరుగుతావు? స్టేషన్ పక్కన మంచి బిజినెస్ పెట్టిస్తా, ప్రతిరోజు కలవచ్చు. కుదరదు సార్, మా ఆయన ఒప్పుకోడు. పద్దాక మాయన అంటావేంటి? వాడి వల్ల ఏం కాదు, నేను చెప్పినట్టు చెయ్యి. లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుంది, మీ ఆయన కూడా అనుమానం రాదు. సార్, నేను చెప్పినట్టు అవుతుంది. మరేంటి? నిన్న నేను, మైకేల్ వాళ్ళ నాన్న, బెంజమిన్ అంకుల్ కలిసి లేదు. ఏమైంది సంజయ్? ఎప్పుడు మైకేల్ తన ఫ్రెండ్ అని చెప్పేవాడు. మైకేల్ వాళ్ళ నాన్న బెంజమిన్ అని చెప్పేవాడు. అంటే ఈ టైం మెషిన్ కనిపెట్టిన బెంజమిన్, సంజయ్ చెప్పిన బెంజమిన్ ఇద్దరు ఒకరేనా? అవును. అంటే ఇప్పుడు నన్ను చంపబోయేది ఆ బెంజమిన్ కొడుకు సంజయ్ ఫ్రెండేనా, మైకేలా? ఆ అవును. ఆ చిన్నపిల్లవాడు మైకేల్ నన్ను చంపుతాడా? చంపేది మైకేల్. వాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు, వాడు 2023లో పెద్దవాడైతాడు, వాడే చంపుతాడు. నాకు డౌట్ వచ్చింది. బెంజమిన్ టైం మెషిన్ కనిపెట్టాడు, తన కొడుకు మైకేల్ ఆ టైం మెషిన్తో టైం ట్రావెల్ చేస్తున్నాడు. ఇదంతా ఓకే, కానీ వాళ్ళకి మీరు నచ్చరు కదా, మరి మీరెలా ట్రావెల్ చేస్తున్నారు? మీ దగ్గర టైం మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము టైం మెషిన్ని దొంగిలించాం. నిజానికి మా కాలంలో కూడా అసలు టైం మెషిన్ ఉందని, దాంతో కాలంలో ముందుకి వెనక్కి ప్రయాణించవచ్చని తెలీదు. అసలు ఈ టైం ట్రావెల్ గురించి ఎవరికీ తెలీదు, కేవలం 20 మందికి మాత్రం తెలుసు. ఈ టైం మెషిన్ వల్ల కలిగే సమస్యలు మాకు మాత్రమే తెలుసు, కానీ వాటిని సాల్వ్ చేయడానికి దొంగతనం చేయక తప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? సంజయ్ దగ్గరికి. ఒకసారి సంజయ్ని కలిసేసి వస్తాను. జోక్ చేస్తున్నావా? ఆల్రెడీ ఇంట్లో నార్మల్ టైం లైన్లో ఉన్న నువ్వే ఉంటావు. నువ్వు ఇంట్లోకి వెళ్తే నిన్ను నువ్వే కలుసుకుంటావు. నీ గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, కానీ ఇప్పుడు నిన్ను నువ్వు కలుసుకుంటే గతంలో విశ్వాకి ఫ్యూచర్ మారుద్ది. అంటే నువ్వు ఇక్కడ ఉండవు, అప్పుడు ఇంకో టైం గ్లిచ్ క్రియేట్ అవుతుంది. దయచేసి నన్ను అర్థం చేసుకో విశ్వ, నువ్వు టైం ట్రావెల్ చేసావని ఎవరికి తెలియకూడదు. ప్లీజ్, ఇంతకు మించి నేను మరీ చెప్పలేను. మైకేల్ నన్ను చంపని, కనీసం చనిపోయేంతవరకు నేను సంజయ్తో ఉంటా. నిన్నేమనాలి అర్థం కావట్లేదు విశ్వ. నువ్వు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నావు, సంజయ్ ఏం ఒంటరిగా లేడు. ఇది అర్థం చేసుకోలేనంత చిన్న బ్రెయిన్ కాదు నీది. ఇలాంటి కేసు నేను ఇప్పటిదాకా చూడలేదు. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇందుకే చనిపోయిన అతను ఎవరో తెలిసిందా? నేను చెప్పేది అదే, చంపినవాడు కాదు కదా, అసలు చచ్చినవాడు ఎవడో కూడా తెలియట్లేదు. తను వేసుకున్న వాచ్, వాడుతున్న ఫోను, షూస్, ఇలా అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి అలాంటివి అసలు ఎవరెవరు కొన్నారా అని తెలుసుకుందాం అనుకున్నా. కానీ ఆ బ్రాండ్ వాళ్ళే అసలు ఆ ప్రోడక్ట్స్ తయారు చేసింది వాళ్ళు కాదని చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే, తను వేసుకున్న వాచ్ కంపెనీ అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదంట. ఇదేం పెద్ద విషయం కాదు, మార్కెట్లో ఇలా డూప్లికేట్ బ్రాండ్స్ చాలా వస్తున్నాయి, ఇది కూడా అలాంటిదే అయ్యి ఉండొచ్చు. నేను అదే అనుకున్నా. కానీ ఆ వాచ్ మీద 25,000 విలువ చేసి గోల్డ్ ఉందంట. డూప్లికేట్ వాచ్ని గోల్డ్తో తయారు చేయరు కదా. అసలు ఆ హత్య జరిగిన ప్లేస్లో ఉన్నీళ్ళు ఎవరు దానికి అనుకున్నాను. ఆ ఇంటి ఓనర్ దుబాయ్లో ఉంటున్నాడంట, 3 నెలలుగా ఇల్లు కూడా ఖాళీగానే ఉంది. తనకి ఇక్కడ ఎక్కువ రిలేటివ్స్ కూడా లేరంట. అసలు ఆ ఇంట్లో హత్య జరిగిందన్న విషయం ఇప్పటికీ తనకు తెలియదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి బాడీలో ఉన్న బుల్లెట్ని అసలు ఏ దేశం తయారు చేయదంట.
ఈవెన్ టెర్రరిస్ట్ల దగ్గర కూడా అలాంటి బుల్లెట్స్ ఉండవంట. మన ఫోరెన్సిక్ చేసి చెప్పాడు. అసలు ఒక్క కేసులో ఇన్ని మిస్టరీస్ ఏంటి? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. నీకేదో అవుతుందన్న భావన నీ మనసులోంచి తీసేయి. నీకేమీ అవదు. నువ్వు జీవితాంతం సంజయ్తో హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఆ మైకెల్ నన్ను ఎందుకు చంపుతాడో తెలుసుకోవాలనుంది. సంజయ్ సంజయ్ కోసం చంపుతాడని తెలుసు, కానీ అంతకు మించి నాకేం తెలియదు. మైకెల్ నిన్ను చంపకుండా ఉండడానికి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఏంటది? చెప్తా. ముందే నువ్వు నిన్నటి నుంచి ఏం తినలేదు, నేను వెళ్ళి తిన్నాకే మనం తీసుకొస్తా. నాకేమీ వద్దు, ముందు చెప్పు ప్లాన్ ఏంటి. తిన్నాక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే ఉండు, నేను వెళ్ళే మనం తీసుకొస్తా. నువ్వు వెళ్ళకు, నేను వెళ్తాను. ఈ ఏరియాలో ఎక్కడ ఏం దొరుకుతుందో నాకు బాగా తెలుసు. ఓకే వెళ్ళు, మొహం కనబడకుండా ఈ మాస్ అడ్డు పెట్టుకో. ఇది నా దగ్గర కూడా ఉంది. సేమ్ ఉంది. ఇది ఎక్కడ దొరికింది? నువ్వే నాకు ఇచ్చావు టైం మిషన్తో పాటు. ఓకే జాగ్రత్తగా వెళ్ళు మరి. రోకల బండ కాదు, పీర్ సీసాలిచ్చింది అడిగి. సార్ సార్ సార్. అయినా వాడినపై ఉమ్మూస్తుంటే మీరు కాయలు దొడుకుని చూస్తున్నారా? ఒక్కొక్కటి వారు సస్పెండ్ చేస్తాను. సార్ వాడు అలా చేస్తాను అనుకోలేదు సార్, క్షమించండి సార్. ఇలా బతికినడానికి రెడీగా ఉంటారు. సార్ సార్. ఏ రాకేష్ సార్? రా సార్. మన క్రైమ్ సీన్ లో గోడ తిరిగి పారిపోయినావు, వాడు మొహానికి ఏదో ఉందన్నావు ఏంటి? సార్ ఏదో నల్ల మాస్క్ ఉంది సార్, పళ్ళ రంగుతో ఉంది సార్. చూడు చూడు వాడని చూడు చూడు వాడని చూడు వాడే సార్ వాడే. ఏ పట్టుకోండి వాడిని. ఏ బాబు ఆగరించి మరి పట్టుకుంటాం అంటున్నారు గదవలు. చె ఎప్పుడు నేర్చుకుంటారా ఏంటో ఉద్యోగం. రప్పించుకున్నాడు సార్. ఎంత వెతికినా దొరకలేదు సార్. వాడిని పట్టుకునే ముందు పిలవడం అవసరమా? పొట్టు పెట్టి పిలవాల్సింది. ఏ పని చేత కాదు వాళ్ళకి. ఎక్కడ మండి ఏంటి ఏమైంది? పోలీసులు పట్టుకోవడానికి వెంటబడుతుండే తప్పించుకొని వచ్చాను. ఎందుకు ఏమో నాకు తెలీదు. వాళ్ళు నేను చూడలేదు కదా. లేదు చూడలేదు, మాస్క్ పెట్టుకున్నా కదా. ఈ మాస్క్ పెట్టుకున్నందుకే తరుముతున్నారు అనుకుంటా. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత రోజు ఆ ఇంటి ముందు నుంచి ఇదే మాస్క్తో పారిపోతుంటే చూసారు. అయితే నెక్స్ట్ టైం నుండి మొహానికి ఒక కర్చీఫ్ లాంటిది అడ్డుగా పెట్టుకో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎవడయ్యా? సార్ దగ్గర వెయిట్ చేయమన్నాను కదా. ఏ అగో ఎవరు? సార్ మొన్న క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఉన్న కానిస్టేబుల్ ని తీసుకురమ్మన్నారు కదా సార్, అతనే అయితే సార్. ఆ ఏమా? నా పేరు గుణ, రీసెంట్ గా జాయిన్ అయ్యాను. సర్లే కానీ ఆ ఏరియా మొత్తం తెలుసా? ఆ తెలుసు సార్. సరే ఆ ఏరియాలో ఎవడైనా అనుమానాస్పదం కనపడినా మోహన్కి నల్ల మాస్క్ పెట్టుకున్నా వెంటనే స్టేషన్ తీసుకురా, వారం రోజుల పాటు నిఘా పెట్టు. సర్లే కానీ కొత్తగా జాయిన్ అయినావు కదా, రాత్రికి వచ్చినప్పుడు ఓ రెండు గజలు వీలు పట్టుకురా. సరేనా? ఓ సారేంటి అలా మాట్లాడుతున్నారు? రావయ్యా నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి పర్లేదు, లేదంటేనా? మైకెల్ని చంపడానికి ఏదో ప్లాన్ ఉందన్నావుగా, ఏంటది? దీని గురించి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు, నీ ప్లాన్ ఏంటో చెప్పు. మా అన్న కొన్నిసార్లు చెప్పాడు విశ్వచావుకి సంజయ్ లైఫ్కి లింక్ ఉందని. ఎందుకో ఈ విషయంలో మా అన్న నాకు అబద్ధం చెప్పాడనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు లైఫ్ కోసం తండ్రి లైఫ్ తీయడంలో లాజిక్ లేదు, కానీ బతుకుంటే అది మైకిల్ చావుకి కారణమవుతుంది. అందుకే తాను చనిపోయేలోపే తన చావుకు కారణమైన నిన్ను చంపి తనని కాపాడుకుందామనుకుంటున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి చంపుతాడు. సో మన మైకిల్ని ఆపాలి, దానికి ఒకటే దారి. ఏంటది? నువ్వు మైకిల్ని చంపాలి. వాట్? చంపడమా? నా వల్ల కాదు. నువ్వు సంజయ్తో జీవితకాలం ఉండాలనుకోవట్లేదా? కొన్నిసార్లు తప్పులు చేయక తప్పదు విశ్వ. అతని పేరు గుణ, ఫ్యూచర్లో ఈ కేసు గురించి నాకు చెప్పేది అతనే. చూస్తుంటే ఎవరో అనుమానాస్పదంగా కనిపించినా స్టేషన్కి తీసుకెళ్తున్నట్టున్నారు. అందుకే నా ముఖానికి మాస్క్ కట్టుకున్న వేస్ట్. సరే పద. సార్ నిన్న
మీరొచ్చింది పక్కింట్లో మా ఫ్రెండ్ చూసింది. ఉదయాన్నే వచ్చి రాత్రి ఎవరొచ్చారా అని అడిగింది. నాకు చాలా భయం వేసింది. నిన్ను పక్కింటి ఆవిడ అడిగింది. నన్ను నా పెళ్ళమే రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. మన ఎవరికి భయపడకూడదు రమ్య సుందరి. మీకు ఉద్యోగంతో పవర్ ఉంది కానీ నాకలా కాదుగా. ఏదైనా ప్రాబ్లం అయితే మా ఆయన నాకు విడాకులే ఇచ్చేస్తాడు. నా బతుకు బస్ స్టాండే ఇక. అట్లా అంటావేంటి? నీకు నేను లేనా? అయినా ఇదేదో బాగుంది. విడాకులు ఇచ్చేస్తే మనం ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటావు? చెప్పారులేండి. ఎవడే ఈ టైంలో? హలో, ఎవడు? సార్ సారీ సార్, నేను గుణాన్ని మాట్లాడుతున్నాను. చెప్పిచావు సార్. మీరు చెప్పిన దగ్గర నుండి మా ఏరియాలో 11 మంది అనుమానాస్పదంగా మొహానికి కర్చీఫ్ పెట్టుకుని తిరుగుతున్నారు. వారిని స్టేషన్కి తీసుకెళ్లాను. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటారు సార్? వాడిని ఎవరైనా పట్టుకొని కేసు వాడి మీద పెట్టు. మిగతా వదిలేసి సార్ ఇంట్రాగేట్ చేయకుండా. ఏ పెట్టవయ్యా, 11 ఇంటికి ఫోన్ చేసి చావు తప్పుతున్నా. పెట్ట. చూసావా, నీకోసం కేసులు కూడా పక్కన పెట్టేశా. గొప్పవారే. నాన్న, నాన్న, నేను నీతో పాటు ఉంటాను నాన్న. నన్ను ఎక్కడికి పంపకండి. ఏమైంది? ఎందుకు ఇంత పొద్దున్నే లేపుతున్నావు? రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఈ షర్ట్ ఎవరిది? నీకేమైనా పిచ్చా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళావు? సంజయ్ గుర్తొచ్చాడు, వాడిని చూడడానికి వెళ్ళాను. ఏంటి, సంజయ్ని చూసి ఇంట్లో ఉన్న షర్టు తీసుకొచ్చావా? ఎంత సింపుల్గా చెప్తున్నావు. నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా? నిన్ను ఎవరైనా గమనిస్తే ఏమవుతుందో తెలుసా? నన్ను ఎవరూ చూడలేదు, చూడకుండా జాగ్రత్త పడ్డాను. నేను నా ఇంటికి వెళ్ళినట్టు నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. వెళ్ళిపో. ఎక్కడికైనా చావు. నేను మైకిల్ చంపేసిన, వేరెవరైనా చంపినా నాకు అనవసరం. వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. నీకు మళ్ళీ ఎప్పుడు కనబడి. వీడికంటే ఆ ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసులు సైతం ఛేదించని మిస్టరీని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ విశ్వాస్ సాల్వ్ చేశాడు. అవును, ఎందుకు స్టేషన్కి వెళ్లకుండా పెట్రోలింగ్ చేస్తున్నాడు? అదా, గత నెలలో చాలా హత్యలు జరిగాయని
ఆయనను వారం రోజుల పాటు కేవలం పెట్రోలింగ్ మాత్రమే చూడమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎట్రాండి రాకేష్ పక్కనుండు వీరభద్రం సార్. పోయినసారి ల్యాండ్ సెటిల్మెంట్లో ఫ్యామిలీని చంపిన వాడు సంపత్. సంపత్ వాడి కేసు ఎక్కడి వరకు వచ్చింది? మొన్నే బెయిల్ వచ్చింది సార్, కానీ కేసు చాలా పెద్దగా అయ్యేలా ఉంది సార్. అందరి పేర్లు బయటకు వచ్చేలా ఉంది. వాడికి అసలు బుర్రనే లేదు, శవాలను కాల్చమని చెప్పాను కదా, నువ్వే చెప్పేవాడికి. సార్ మీరు చెప్పినట్టే వాడిని పెట్రోల్తో కాల్చమని చెప్పాను సార్, కానీ వాడు నదిలో ఎందుకు పడేశాడో తెలియదు సార్. మీ చేతకన్న పని వల్ల నాకు సమస్యలు వస్తున్నాయి. ఎక్కడున్నాడు వాడు? మొన్నే లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించాను, కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఎక్కడున్నాడని అడిగాను. ఇంట్లోనే ఉంటాడు సార్. చెప్పువాడికి ఇంకో మటర్ చేయాలని చెప్పి పోయిన నెల చేసిన హత్యలు పోగొట్టకపోతేనే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ఇంకో హత్య అంటే నన్ను చంపేస్తారు సార్. ఎవడై చంపేది? ఈ ఒక మటర్ చేయమని చెప్పవాడికి వాడి మీద ఉన్న కేసులను కొట్టేస్తా. నేను చెప్పానని చెప్పేళ్ళి వాడికి. అలాగే సార్, ఇంతకీ ఎవరిని చంపమని చెప్పాలి? విశ్వ, డిటెక్టివ్ విశ్వాని కూర్చోండి. మీరే కదా అరవింద్? అవును. నా పేరు విశ్వ, నేను ప్రైవేట్ డిటెక్టివ్ని. మిమ్మల్ని నిన్న రాత్రంతా స్టేషన్లో ఉంచారని తెలిసింది. ఆ ఎస్ఐ రాజు ఎప్పుడు అంతే కొడితే గానీ నిజాలు బయటికి రావనుకుంటాడు. ఒక్క నిమిషం, ముందు మీకు ఏం కావాలి చెప్పండి. జనవరి 3 రోజు హత్య జరిగినప్పుడు మీరు అక్కడ ఎంతమంది చూశారు? ఒక్కడే చూశాను, అది కూడా అతను అప్పుడే గోడ దూకి పారిపోతున్నాడు. ఆ గోడ దూకిన వ్యక్తి మొహం చూసారా, ఎలా ఉన్నాడు? లేదు, చూడలేదు. అతను వెనక నుండి చూశాను, రాత్రి టైం కదా, అసలు ఏం కనబడలేదు. బాగా గుర్తించుకోండి, అతను వేసుకున్న షర్ట్ కానీ తన హైట్ కానీ అలా ఏమైనా గుర్తున్నాయా? చెప్తున్నా కదా, రాత్రి టైం కాబట్టి అసలు ఏం కనబడలేదని. నువ్వే ఈ కేసులో నాకు లాస్ట్ హోప్. నువ్వేమైనా క్లూస్ ఇస్తే ఈ కేసు సాల్వ్ చేయడానికి నాకు కొద్ది ఈజీగా ఉంటుంది. చూడండి, నేను చూసింది చూసినట్టు చెప్పాను, అంతకు మించి నాకేం తెలియదు. ప్లీజ్ మీరు ఇక బయలుదేరచ్చు. ఏ బండాఫయ్య, వీరభద్రం సార్, చూడు మొన్న వాడేనా? అవును సార్, వాడే సార్. ఏ పద పోలీవయ్య. కార్లో ఉండుంటాడు సార్. ఏ పోనీ పోనీ, వాడే సార్, వాడే సార్, పోనీ త్వరగా పోనీ. ఎలాగైనా ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేను కావాలని చేయలేదు, పోలీసులు తరుతుంటే నా కంట్రోల్ లేకుండా అలా జరిగిపోయింది. నేను ఇలాగే వదిలేస్తే హత్యలు చేసేలా ఉన్నావు. నిజంగానే నేను కావాలని చేయలేదు, ప్లీజ్ వెళ్ళి అతను కాపాడదాం పద. నువ్వెవరిని యాక్సిడెంట్ చేసావు నీకు తెలుసా? తెలీదు. నిన్నే, నిన్ను నువ్వే యాక్సిడెంట్ చేసుకున్నావు. కొన్ని రోజుల క్రితం నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడే నా చేయి కూడా విరిగింది. ఆ కార్లో ఉన్నది ఎవరో చూసేలోపు ఆ కారు వెళ్ళిపోయింది. నేనేమనాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకోసం, ఫ్యూచర్ కోసం నేను ఎంత తప్పన పడుతున్నాను తెలుసా? సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. నీకు తెలియకుండా ఇంకేం చేయను. ఐఎమ్ సారీ. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ నక్కుల్లో క్రాక్ అయ్యింది. భయపడాల్సిందైతే ఏమీ లేదు, ఒక 20 రోజుల పాటు మాత్రం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
దేనిని చేతితో పట్టుకోవడానికి ట్రై చెయ్యకు, వెయిట్స్ మోయకు. ఇంకో వారం పాటు నీ వేలను కదిలిద్దామన్నా కదిలించలేవులే. బీ కేర్ఫుల్, టేక్ రెస్ట్, ఓకే? బ్లడ్ కూడా అయితే ఎక్కువేమీ పోలేదు, చాలా చిన్న గాయాలయ్యాయి. కానీ నీది ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పు రమ్య. విశ్వ నా ఫ్రెండ్ సార్, చూద్దామని వచ్చాను. ఓ, మీరిద్దరు ఫ్రెండ్సా? అవును సార్. సరే, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వేరే పేషెంట్స్ ని చూసొస్తాను. అవును విశ్వ, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? చెయ్యి. పర్లేదు రమ్య. నువ్వేంటి ఇక్కడ? ఇదే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నాను. నువ్వు రావడం చూసి వచ్చాను. అవును, ఇంతకేమైంది? చిన్న యాక్సిడెంట్, కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. నేనే రోడ్ మీద ఉన్నప్పుడు కొంచెం చూసుకోవాల్సిందే. మరి కార్ పై ఏమైనా కంప్లైంట్? పర్లేదు, పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు కదా. హా, అవును, బాబా ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రాజా చనిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సింది. నాకు వాడొక్కడే ప్రపంచం. మా ఇద్దరి మధ్యలోకి ఇంకెవరైనా వస్తే వాడిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకు లేదు. అంతే, ఇంకా మేం హ్యాపీగానే ఉన్నాంగా. నువ్వేమీ అనుకోకపోతే బాబును ఒక 20 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాను. అయ్యో, నీకెందుకు శ్రమ? నాకు శ్రమ ఏం లేదు విశ్వ. టైంకి వంట చేయడం, బాబుని రెడీ చేయడం నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. నీ కండిషన్ కూడా బాగాలేదు. ఎలాగో మా ఆయన ఊరెళ్ళాడు. బాబు నాతో ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ వాడు లేకుండా 20 రోజులు అంటే. సరే, రేపు ఉదయాన్నే నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వెలా డ్రాప్ చేస్తావు? నేనే వచ్చి తీసుకెళ్తా. అండ్ ట్రీట్మెంట్కి మనీ ఏం పే చేయకు, సార్తో నేను మాట్లాడతా. అయ్యో, అలాంటిది ఏం వద్దు రమ్య, నేను పే చేస్తా. విశ్వ, రాధా ఫ్రెండ్ అంటే నువ్వు కూడా నాకు ఫ్రెండ్వే కదా. సరే, రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ రమ్య, చాలా హెల్ప్ చేస్తున్నావు. భలే వాడివే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు నేనే యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటో. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో నేను చనిపోతే? అలా జరగదు, ఎందుకంటే నువ్వు అక్కడ చాలా కాలం బతికిన తర్వాతే ఇప్పుడు ఇక్కడ ఇలా మనం మాట్లాడుతున్నావు. భవిష్యత్తులోని విశ్వ గతంలోని విశ్వాన్ని చంపలేడు, కానీ గతంలోని విశ్వ భవిష్యత్తులోని విశ్వాన్ని చంపగలడు. అదేలా? చెప్పినా నీకు అర్థం కాదులే. అయితే నన్ను నేను చంపుకోలేను. ఒకవేళ మైకేల్ ఈయనను కాకుండా ఇంట్లో ఉన్న నన్ను చంపితే? చెప్పా కదా, అక్కడ ఉన్న నిన్ను ఎవరు చంపినా ఇక్కడ నువ్వు ఉండవు. ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే నీ గతంలో నీకేమీ కాలేదని అర్థం. నానా, ఏమైంది? ఏం లేదురా, చిన్న గాయం అంతే. సరే విశ్వ, నేను వెళ్తాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే రామ్. నానా, ఈ పట్టి ఏంటి? చెప్పాను కదరా, చిన్న గాయం అంతే. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేశాను నానా. వెరీ గుడ్. నాన్న కోసం ఒక చిన్న పని చేస్తావా? ఒక 2 వారాల పాటు రమ్య అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి డైలీ స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? నేను ఎక్కడికి వెళ్ళను నానా, నీతోనే ఉంటాను. అలా అనకూడదు. రమ్య అంటే నేను చాలా బాగా చూసుకుంటాను, డైలీ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది, చాక్లెట్స్ కూడా కొనిపెడుతుంది. ఒక 2 వారాల తర్వాత నేను వచ్చి నేను తీసుకెళ్తాను, ఓకేనా? డాడ్ ఆల్వేస్ లవ్స్ యూ కన్నా. వెళ్ళు, వెళ్ళాడుకో. సార్. కమ్ వరుణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవి ఆ 12 కేసెస్ సార్. ఈ కేసెస్ అన్నిటినీ ఎస్ఐ రాజు టికప్ చేశాడు, బట్ ఏ కేసు ఎక్కువ హంతకుని ఇంతవరకు పట్టుకోలేదు సార్. అయితే ఈ కేసులలోని చాలామంది సస్పెక్ట్స్ని ఇప్పుడు కూడా చాలా హార్ష్గా ఇంట్రాగేట్ చేస్తున్నాడు సార్. అండు, ఎల్బీ నగర్లో చనిపోయిన వ్యక్తిని గన్తో కాల్చి యాసిడ్ పోసి చంపారా? ఎస్ సార్. చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియకూడదనే అలా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కనిపెట్టలేకపోయారు. కానీ ఆ క్రైమ్ సీన్లో ఎవరో ఒక పర్సన్ తన మొహానికి మాస్క్ అడ్డంగా పెట్టుకుని తిరుగుతుండడం చూశాడు సార్. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే 2 సార్లు తప్పించుకున్నాడు సార్. ఎస్ఐ రాజు అతడే హంతకుడు అని అంటున్నాడు. చూస్తుంటే ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయినట్టున్నారే. ఫస్ట్ ఎస్ఐ రాజుని పిలవండి. అలాగే సార్, ఇన్ఫార్మ్ చేస్తాను. రా సంజు, ఇక్కడ కూర్చో. సంజయ్, పూస్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? ఏదైనా ఓకే ఆంటీ. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. బూస్ట్ ఏమైంది అలా చూస్తున్నా? అక్కడుంది వెళ్ళు. ఏ
ఏంటి ఇంత పొద్దునే వచ్చారు? పక్కన కన్స్ట్రక్షన్ సైట్ లో కేసు నడుస్తుంది, ఎలాగో వచ్చా కదా నేను చూసి వెళ్దామని. అయినా నువ్వేంటి ఈరోజు ఇంకా వర్క్ లేదు? ఆడవుడు నా ఫ్రెండ్ విశ్వ కొడుకు. ఏ విశ్వ? మొన్న ప్రైవేట్ డిటెక్టివ్ గురించి టీవీలో ఇచ్చారు కదా, ఆ డిటెక్టివ్ విశ్వ. ఆ విశ్వ నీ ఫ్రెండా? నాకు కాదు, తన భార్య నాకు ఫ్రెండ్. తను 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. నిన్న వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగితే నేనే కొన్ని డేస్ ఉంటాడని తీసుకొచ్చా. ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా? అబ్బబ్బే ఏం లేదు. ఓ ఇప్పుడు విశ్వ కొడుకా, రా నాన్న. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబు చాలా ముద్దుకున్నాడు కదా, అలా తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తా. నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా. హలో, ఎవరు? సార్ ఇప్పుడు వస్తా. సార్ కాఫీ. సార్ హలో విశ్వయ్య, ఎలా ఉన్నావు? మనవడు ఎలా ఉన్నాడు? నానా, నిన్న నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, నా చేతికి చిన్న గాయమైంది నానా. ఏంటి దెబ్బ తగిలిందా? ఏమైందిరా, నువ్వైతే బాగానే ఉన్నావుగా. నేను బాగానే ఉన్నాను నానా, చిన్న గాయం అంతే. ఇంతకీ మనవడు ఎలా ఉన్నాడు? వాడు చాలా బాగున్నాడు నానా. నానా నాకు ఇంకో కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో, ఎవరు? విశ్వయ్యనా మాట్లాడేది? అవును, ఇంతకీ మీరెవరు? నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీకు ముందు ముందు చాలా ప్రమాదాలు ఎదురవుతాయి, దయచేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి. అర్థం కాలేదు, దేని గురించి మాట్లాడుతున్నారు? చూడు బాబు, అదంతా చెప్పే టైం లేదు, ఎక్కడికైనా వెళ్ళి జాగ్రత్తగా ఉండు. సరే, అలాగే. ఇంతకీ మీరెవరు, ఆ ప్రమాదం ఏంటి? రండి కూర్చోండి. సార్ బయటికి వెళ్ళారు ఒక 5 మినిట్స్. ఎందుకు పిలిచారు? సిటీలో క్రైమ్ రేట్ పెరుగుతుందని స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు, మీకు తెలుసు కదా. ప్రతి కేసుని ప్రతి ఆఫీసర్ని సార్ దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు. ఎస్ఏ రాజు సార్. సార్ కూర్చోండి. పాస్ట్ 2 మంత్స్లో 12 మర్డర్స్. ప్రతి కేసులో మీ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఏ ఒక్క కేసులో సరైన ఎవిడెన్స్ లేదు. మిస్టర్ రాజు, దీనిపై మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సార్, అన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. 2-3 కేసులు అయితే ఒక వారం రోజులు హంతకులను పట్టుకుంటాం. ఎలా పట్టుకుంటారు? ఏ ఒక్క కేసు సరిగా టేకప్ చేయకుండా? అలా ఏం లేదు సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అవునా, మీరు సరిగా డ్యూటీ చేయరని, సస్పెక్ట్ కన్నా విక్టిమ్స్ని ఎక్కువ ఇబ్బంది పెడతారని మీ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మీకన్నా ప్రైవేట్ డిటెక్టివ్స్ చాలా బెటర్ అట కదా. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నాడు? ఇవాళ క్రైమ్ బ్యూరో ఆఫీసర్ అతను సరిగా డ్యూటీ చేయట్లేదని తనపై రివర్స్లో చాలా కంప్లైంట్లు వస్తున్నాయని తిట్టారు. ఇంకా అక్కడ ఉండలేక వచ్చేసారు. హే వీరభద్రం, వస్తున్నా సార్. చెప్పింది ఏం చేసావు? చెప్పాను సార్, వారం రోజులు పడుతుందన్నాడు సార్. అలాగే తనపైన కేసులన్నీ వారం రోజులు తీసేయమన్నాడు సార్. ఆ తర్వాత ముందా విశ్వగాన్ 2 రోజులు చంపని చెప్పు. అలాగే సార్. ఏ బండి తీ ముందు. ఆంటీ నేను వాటర్ పోస్తా ఆంటీ. నువ్వు అలా చేసావంటే దీంతో కాలుస్తా. నువ్వు ఏం చేయవని తెలుసు కానీ వాటర్ పోస్తా ఆంటీ. సంజు వద్దు, నేను అక్కడికి వచ్చానంటే నిజంగానే కొడతాను చెప్తున్నా. ఎవరు? ఉదయాన్న వచ్చారే ఆ అంకుల్. సరే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రాకండి నాకు. ఏంటి నువ్వు వాడు కలిసి నాటకాలు చేస్తున్నారా? వదలండి సార్, ప్లీజ్ సార్. అయినా వీణ్ణి నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి, నిన్ను ఆ విశ్వగాన్ని వీణ్ణి ముగ్గురిని కలిపి చంపేస్తా. ఏ నువ్వు భయపడకరా, నిన్ను అలా కొట్టను, నువ్వు చాలా చిన్న పిల్లోడివి కదా. చిన్నపిల్లలు చాలా మంచోళ్ళంట, ఏ తప్పు చేయరంట. కానీ నువ్వు ఒక తప్పు చేసావు తెలుసా? తెలీదు. మీ నాన్నకి పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు? మా నాన్న చాలా మంచోడు. చాలా బాగా మాట్లాడుతున్నావు మీ నాన్నలాగే. నీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఇవ్వనా? నాకు వద్దు. అలా అనకూడదమ్మా,
చిన్నపిల్లడు కదా, తీసుకోవాలి, ఇప్పుడే తీసుకొస్తానుండు. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్, సార్ మీ కాల్ పట్టుకుంటా. సంజు పారిపో. బంగారం సార్ ప్లీజ్ సార్, వాళ్ళ డాడీ ఎంత నమ్మకంతో పంపించారు సార్. వాడంటే అంత ఎక్కువైపోయిందా నీకు? నీ గురించి నా గురించి మొత్తం మీ ఆయనకు చెప్తా. చెప్పినా పర్లేదు సార్, కానీ బాబుని వదిలేను సార్ ప్లీజ్. ఓ, వీడంటే అంత ఎక్కువైపోయిందా నీకు నీ జీవితం కంటే? నాన్న సారీ కన్నా, ఆ శాడిస్ట్ గాడు ఇంత పనిచేస్తాడు అనుకోలేదు. నేనేం చేశాను ఆంటీ, నన్ను ఎందుకు కాల్చాడు? వాడు సైకో. ఏడవక్కన్నా, నీకేం కావాలన్నా కొనిస్తాను. నాకేమీ వద్దు, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. అలా అనకు నాన్న, ఆల్రెడీ నాన్నకు గాయమైంది, ఇప్పుడు నాన్ననే బాలేడు. ప్లీజ్ కన్నా ఏడవకు, ప్లీజ్ నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తాను. హలో రమ్య, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. హా చెప్పు విశ్వ. ఏం లేదు, సంజయ్తో ఒకసారి మాట్లాడాలి, ఫోనిస్తావా? సంజయ్ పడుకున్నాడు, లేపమంటావా? వద్దులే, నేను రేపు మాట్లాడతాను. బాయ్. బాయ్. మీకు ముందు ముందు చాలా ప్రమాదాలు ఎదురవుతాయి, దయచేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి. అదంతా చెప్పే టైం లేదు, ఎక్కడికైనా వెళ్ళి జాగ్రత్తగా ఉండు. నీ మంచి కోరే చెప్తున్నా. హలో రవి, ఫ్రీగానే ఉన్నావా? ఏం లేదు, నీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది కదా, నాకు రిజైన్ లెటర్ టైప్ చేసి ఇస్తావా? నాన్న ఏంటి, ఎలా ఉన్నావు విశ్వ? నిన్నే ఏం ఆలోచిస్తున్నావు, డల్గా ఉన్నావు? ఏం లేదు, నా మూడ్ కొంచెం బాగాలేదు, కొంచెంసేపు నన్ను ఒంటరిగా ఉండను ప్లీజ్. నేను తినడానికి ఏమైనా తీసుకున్నాను సార్. విశ్వ, సత్యవన్న ఎలా ఉన్నావు? బాగున్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పన్నా. నేను నీతో మాట్లాడనని ఎవరితో అనకండి. వీరభద్రం కానిస్టేబుల్ ఆల్రెడీ మీకు చెప్పాడట కదా జాగ్రత్తగా ఉండమని. అయ్యిండొచ్చు, గుర్తురావడం లేదు. అదేంటి, మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పానన్నాడు నాతో. అన్నట్టున్నాడు. ఇంతకీ ఏంటా ప్రమాదం అంటే? అది
చెప్పన్నా పర్లేదు, నేను ఎవరికి చెప్పను. 3 నెలల కిందట మీరు సాల్వ్ చేసిన జంట హత్య కేసు వల్ల తన ఉద్యోగం పోయేలా ఉంది. ఎందుకంటే ఆ హత్యలన్నీ చేసింది ఎస్ఐ రాజునే. మీరు ఇలా కేసులన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతే ఎప్పటికైనా ప్రమాదం ఉందని తెలిసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తనతో ఏమీ కాదు, మీరు నా గురించి కంగారు పడకండి. చిన్న పని మీద వెళ్తున్నాను, నేను మళ్ళీ కలుస్తాను. సంజు, సంజు, డోర్ డోర్. నానా, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంటికి తీసుకెళ్ళు. సారీరా, నిన్ను ఇక్కడికి పంపించి ఉండకూడదు. నానా, నేనే కాదు, రమ్య అంటే కూడా చాలా బతిమలాడింది, కానీ అంకుల్ వదలలేదు. అంకుల్ ఇంట్లోనే ఉన్నాడా? లేదు నాన్నా, నిన్నటి నుండి మళ్ళీ రాలేదు. అయినా రమ్య ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఫార్మ్ వర్క్ ఇంటికి రాడు కదా, మరి నీకు ఇది కాల్చింది ఎవరు? నానా, అంకుల్ ఇంకా రావడానికి 4 డేస్ పడుతుందంట. నాకు కాల్చింది రమ్య ఆంటీ వాళ్ళ ఫ్రెండ్, తనకి నువ్వంటే అస్సలు నచ్చదు. అతనికి నేను తెలుసా, ఎవరా అంకుల్? ఏమో నాన్నా. అంకుల్ని చూస్తే గుర్తుపడతావా? నానా, చేయి నొప్పి తగ్గిందా? తగ్గిపోయిందిరా, ఇంకో 2-3 రోజులు అయితే మొత్తం తగ్గిపోతుంది. మరి ఇంటికి వెళ్దాం నాన్నా. సరే, పద చెప్పలేసుకో. నానా. ఏమైందిరా? ఆ అంకుల్ నాన్నా. ఎక్కడున్నాడు చూపి. జంట హత్య కేసు వల్ల తన ఉద్యోగం పోయేలా ఉంది. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అంకుల్ నిన్ను నన్ను చంపేస్తాడంట. నీకు పుట్టడమే నేను చేసిన తప్పంట. అవన్నీ పట్టించుకో, వాడు మళ్ళీ నీ చూరుతాడు. సరేరా, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. మళ్ళీ అంటే ఎప్పుడు నాన్నా? రేపు ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తాను. నాన్న, నీతో పాటు వస్తాను నాన్న. నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంటికి తీసుకెళ్ళి నాన్న. ఇక మీద నిన్ను ఎవ్వరు ఏమన్నారు, రమ్య ఆంటీ కూడా బాగా చూసుకుంటుంది. మళ్ళీ వచ్చి నేను తప్పకుండా తీసుకెళ్తాను, ఓకేనా? డాడ్ ఆల్వేస్ లవ్స్ యూ కన్నా. సరే వెళ్ళు. ఆ క్షణం నా కొడుకు జీవితం కన్నా నాకు ఏది ముఖ్యం కాదనిపించింది. నేను లేకపోతే ఆ ఎస్ఐ రాజు సంజయ్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. ఎక్కడికి వెళ్ళా వినసేపు? నాకు అర్థం కాదు, నీకేం చెవుడా? ఎన్నిసార్లు అడగాలి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు? అన్నిసార్లు నీకు చెప్పాలా? నా కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చాను, వాడిని కలిశాను, వాడితో మాట్లాడాను, అయినా ఇవన్నీ నీకెందుకు చెప్పాలరా? హలో, ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాం కదా, బయట తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కనబడకుండా దాక్కుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మరి ఫుడ్ ఏది? సారీ, తీసుకురాలేకపోయాను. ఏంటి మార్నింగ్ నువ్వు డల్గా ఉన్నావు? ఏం లేదు. నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది, ప్లీజ్ ఏదైనా జరుగుంటే ముందే చెప్పు. అలాంటిది ఏం లేదని చెప్తున్నాగా, ఎందుకు విసిగిస్తున్నావు? సారీ. అవును, నువ్వు నా గురించి చెప్పాడు అడుగుతుంటావు కదా, కాస్త నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి గొప్పగా ఏం లేదు. అవును, నువ్వు డిటెక్టివ్ అన్నావు కదా, నీకు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా అయ్యావు? అదో పెద్ద కథలే. పర్లేదు చెప్పు. నాకు ఇప్పుడు అవన్నీ చెప్పేంత మూడ్ లేదు. అబ్బా, అమ్మాయిని బ్రతిమలాడుతున్నట్టుంది, చెప్తే ఏమైద్ది? నేను డిటెక్టివ్ అవడానికి ఒక పర్సన్ కారణం. అన్న కొంచెం హెల్ప్ చేయండి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాను. అన్న,
అన్నా. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఇంకో అరగంట లేట్ అయి ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. ఇది ఎక్కడా? ఇందుకు నన్ను తీసుకొచ్చింది ఎవరు? ఏ బాబు, ఇతనే నిన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, కొంచెం నొప్పిగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళ టెలిఫోన్ నంబర్ ఏదైనా ఉంటే చెప్పు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. నాకెవరూ లేరు. ఎక్కడుంటావు? ఒక ప్లేస్ అంటూ లేదు, ఎక్కడ పని దొరికితే అక్కడే. డాక్టర్, మీ ఫీజు ఎంత అయింది? 100 రూపాయలు అయింది. 100 రూపాయలా? పోనీ, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇది నా ఇల్లే, నీ గాయం తగ్గే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఇంతకీ నీ పేరేంటి? సంజయ్. ఓ సరే, రెస్ట్ తీసుకో. సాయంత్రం నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? నీ గాయం తగ్గేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు చాలా మంచివాడే విశ్వ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక హాస్పిటల్లో సిగ్నేచర్ చేస్తుండగా చూశాను. అయినా నీ చేతికి ఏమైంది అసలు? ఒక టెలిగ్రాఫ్ పోల్ భుజంపై పడింది. హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే కలదేరి కింద పడిపోయాను. నాకు చిన్న డౌట్ వచ్చింది, చెప్తావా? నీకు ట్రీట్మెంట్ చేస్తుంటే నీ భుజం చూశాను, అది పోల్ పడితే అయినట్లేదే. ఏదో ముందు నుంచి వచ్చి నీ భుజానికి గుచ్చి వెనక నుంచి వెళ్ళిపోయినట్టుంది. ఎందుకంటే నీ భుజానికి ముందు స్కిన్ లోపలికుంది, వెనకాల బయటకుంది. మేబీ పోల్ వేటికి అలాగిందేమో. అయినా అలా ఎలా భుజం? సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమైంది? 12వ సారి జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవడం. ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళి వెళ్ళి చిరాకు వస్తుంది. బయట ఏంటి అంతలారుస్తున్నారు? ఎవడో చచ్చుంటాడులే. అలాంటావేంటి? ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పొద్దున్నటి లేవలే కింద పడి ఉన్నాడు. ఎవరు ఎటు కదలకండి, మెయిన్ స్విచ్ బోర్డ్ ఎక్కడుంది? ఇతను కరెంట్ షాక్ కొట్టింది, చనిపోయి 3 గంటలైంది. చనిపోయిండా బాబు? అలా ఎలా చెప్పావు అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని? తన బాడీపై మైనర్ బర్నింగ్స్ ఉన్నాయి, అలాగే హెయిర్ కోట్ రిపల్స్ అయి ఉంది. అవి కరెంట్ షాక్ కొట్టినప్పుడు కామన్గా జరుగుతాయి. వీళ్ళు లేచేలోపే తను కింద పడిపోయి ఉన్నాడంటే రాత్రి టైంలో బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. ఆ బాత్రూమ్ లైట్ మెయిన్ స్విచ్ కనెక్ట్ అయ్యింది, నిన్న రాత్రి వర్షం కూడా పడింది. మేబీ ఆ వాటర్ లీకేజ్ ఆ స్విచ్ దాకా రావడం వల్ల తను స్విచ్ వేయగానే కరెంట్ షాక్ కొట్టుంటుంది. హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందంటే షాక్ కొట్టగానే తనకి కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుంది. ఇదంతా రాత్రే జరిగింది, తనకి ఎవరు ట్రీట్మెంట్ కూడా చేయలేదు. కాబట్టి వీళ్ళంతా నిద్రలేచేలోపే తను చనిపోయి ఉంటాడు. ఒకటి చెప్పనా, నేను కలిసినప్పటి నుంచి చూస్తున్నా దీని గురించి నా లోతుగా తెలుసుకోవడం, ప్రతి దాని గురించి డీటెయిల్గా పరిశీలించడం లాంటివి చేస్తున్నావు. నువ్వు పోలీస్ ఎందుకు అవ్వకూడదు? జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియస్. నీకు ఆ ఫీల్డ్ సెట్ అవుతుందని నా ఒపీనియన్. అయినా ఇప్పుడు పోలీస్ జాబ్కి ట్రై చేసేంత ఓపిక,
అది వస్తుందన్న నమ్మకం రెండు లేవు. పోనీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్లా ట్రై చేయి. ప్రైవేట్ డిటెక్టివా అంటే? నువ్వు ఉదయం ఆ వ్యక్తి చనిపోయాడని ఎలా చెప్పావో, మిగతా కేసులను కూడా అలానే స్టడీ చేసి క్లూస్ వెతికి సాల్వ్ చేయడం. కావాలంటే నాకు తెలిసిన ఒక ఏజెన్సీ కూడా ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. సరే ట్రై చేస్తాను. అలా నాకు డిటెక్టివ్గా మారాలని సంజయ్ ఆలోచన కలిగించాడు. నాతో ఒక మంచి స్నేహితుడిగా ఉండి ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు. నాలో ఎంతో ధైర్యం నింపాడు. నా కోసం ఎన్నో సాక్రిఫైజులు కూడా చేశాడు. నాకు తమ్ముడుగా అయ్యాడు. కానీ ఒకరోజు, సారీ విశ్వ, నువ్వు చాలా మంచివాడివి. నేను నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటది? నీకు తెలియదులే. మరి అలాంటప్పుడు నాకెందుకు సారీ చెప్పడం సంజయ్? ఏమో చెప్పాలనిపించింది. అలాగే నా పేరు కూడా సంజయ్ కాదు. మరి నీ పేరేంటి? అదంత ఇంపార్టెంట్ కాదులే. అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఆ రోజు తర్వాత తను మళ్ళీ ఎప్పుడు కనపడలేదు. ఎటెళ్ళాడో కూడా తెలియదు. తన కోసం చాలా వెతికాను. ఎన్నో ఆశ్రమాలు, హాస్టళ్ళు, ప్రతి చోట వెతికాను. కానీ ఎక్కడ తన గురించి కొంచెం కూడా తెలియలేదు. తన పేరు సంజయ్ కాదని తెలిసిన నా కొడుకు అదే పేరు పెట్టుకున్నాను. అసలు ఎందుకు పరిచయం అయ్యాడో తెలియదు, కానీ నాకు దారి చూపించాడు. మన లైఫ్లో కొందరు అంతే, మనకేదో దారి చూపించడానికి పరిచయం అవుతాం. మనకు మన టెన్షన్ కన్నా వీళ్ళ టెన్షన్ ఎక్కువైంది. విశ్వ, 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 నీ రాత్రిలో చాలా బాగా నడుపుతున్నావు. నువ్వు చేసే అక్రమాలన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయినా మొహానికి మాస్క్ అడ్డంగా పెట్టుకున్నా నన్ను ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు? నేనెవరో తెలుసుకోవాలని ఉందా? రాత్రి తురుకా వైన్స్ వీధి చేరుకు ఒంటరిగిర, కాసేపు మాట్లాడుకుందాం. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలాగే సార్. రేయ్, నేను ఎవరో తెలియకుండానే చంపేస్తావా? తీరా మాస్తి. ఉండు ఉండు, తీస్తా. తీసిన తర్వాత చూసి తట్టుకోగలవా లేదా? ఇదంతా చేస్తుంది నువ్వా? కొడక, ఇన్ని హత్యలు ఎందుకు చేసావరా? నువ్వు పెద్ద కిరాతకుడు అని నాకు తెలుసు. ఎప్పుడు ఎన్కౌంటర్ చేసి లేపేయాల్సిందే. అసలు నేను ఎలాంటి హత్యలు చేయలేదు. నాటకాలు ఆడుతున్నావు ఏంటరా నా కొడక? నిన్ను కాలు చంపేస్తే నీ శవం కూడా ఎవరికి దొరకదు. నన్ను చంపితే నీకేమొస్తుంది? ఇలాగో దొరికిపోయాను కదా, ఈ హత్యలను నేనే చేశాను అంటున్నావు కదా. నన్ను పట్టి కనీసం మీకు ప్రమోషన్ అయినా వస్తుంది. అవును నిజం రా, చంపేస్తే ఏముంటుంది? నేను జైల్లో పెట్టి ప్రతిరోజు టార్చర్ పెడతాను చూడు, అప్పుడు నాకు మజా వస్తుందిరా. సార్ వెళ్ళి చాలాసేపోయింది, ఇంకా రాలేదేంటి? ఎక్కడెవరికి అన్యాయం చేస్తున్నాడు. పా, వెళ్ళి చూసేద్దాం పదా. పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళి చూసి వస్తాను. ఓకే, చూసిరా. ఇలాగో నేను లొంగిపోతున్నాను కదా, నేనంటే నీకెందుకు అంత పగ? సరే, ఆ పగని నా కొడుకు మీద ఎందుకు చూపిస్తున్నావు చెప్పు రాజు. ఏరా వస్తుందిరా, పేరు పెట్టి పిలుస్తున్నావు? కొడక, నేను ముక్కలు ముక్కలుగా నరకాలని ఉందిరా, కానీ ఇలా కాదు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కొడుకుని ప్రతిరోజు టార్చర్ పెడతా చూడు, ఇప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తూ సావాలి రా అక్కడ. నా కొడుకుని ఎందుకు చంపాలనుకుంటున్నావు? దేశంకి బదరా చెప్తా. Ah!
సార్ నమస్తే సార్. సార్ రాత్రి 9:30 టైంలో మర్డర్ జరిగింది సార్. ఎవరో ఒక వ్యక్తి హ్యామర్తో తలపై కొట్టడం వల్ల చనిపోయాడు సార్. అసలు ముఖం కూడా గుర్తుపట్టలేని విధంగా కొట్టారు సార్. కానీ ఎవరు హత్య చేశారో తెలియలేదు సార్. రాజుకు సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారట హత్య జరుగుతుంటే? సార్ వాళ్ళతో రాజు సార్ ఇప్పుడే వస్తానని చెప్పి తనతో ఎవరు రావద్దని చెప్పాడు సార్. ఇప్పుడే వస్తాను తనతో ఎవరు రావద్దు అన్నాడంటే తను సీక్రెట్గా ఉన్న కలవడానికి వెళ్ళి ఉంటాడు. సార్ ఇంకేం తెలుసాయి? సార్ వెపన్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు కాబట్టి వెపన్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా అంతకుని పట్టుకునే అవకాశం ఉంది సార్. ప్రస్తుతానికి ఇవి మాత్రమే తెలిసాయి సార్. సరే రేపటిలోగా ఆటోప్సీ రిపోర్ట్స్ రెడీ చేసి ఆఫీస్ తీసుకురండి. అలాగే సార్. అండ్ గత వారం నుండి రాజు ఎవరైనా కలిశాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే రాజుకు సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ ఆఫీస్కి రమ్మను, ఇంట్రాగేట్ చేయాలి. అలాగే సార్. ఆగు, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? నీ చేతికి రక్తం చూస్తే అర్థమవుతుంది నువ్వెవరో ఏదో చేసావని. అవును, నేను ఒక వ్యక్తిని చంపాను. అయితే ఏంటి, ఏదో నీ సొంతాన్ని నేను చంపినట్టు ఫీల్ అవుతున్నావు? ఎవరిని చంపావు? ఎస్ఐ రాజుని. నువ్వు ఒక బాధ్యత లేని తెలివి తక్కువ చవిటవి, చెల్లం లేకుండా ఎవరి గురించి ఆలోచించకుండా తిరుగుతున్న మృగానివి. అయినా నేను ఎవరిని చంపినట్టు కాదు కదా, ఎలాగో ఆ మైకిల్ని చంపితే ఇదంతా జరగదు కదా. ఒకవేళ మైకిల్ని చంపకపోతే నువ్వు ఒక హంతా కూడా కదా. ఈ హత్యల వల్ల ఎన్ని ఇన్సిడెంట్స్ మారుతుంది తెలుసా? నేను అందుకే చంపాను. ఒకవేళ నేను ఆ మైకిల్ని చంపకపోతే ఆ ఎస్ఐ రాజు నా కొడుకుని జీవితాంతం టార్చర్ చేస్తాడు. కనీసం మన ఆపడానికి కూడా ఎవరు ఉన్నారు. నా కొడుకు నా పరిస్థితుల్లో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. అసలు వాడు నీ కొడుకు ఎందుకు టార్చర్ చేస్తాడు? నేనంటే పగ కాబట్టి, నా మీద కోపం వాడి మీద చూపిస్తాడు కాబట్టి. అయినా నా కొడుకు జీవితం కన్నా నాకు ఇంకేది ముఖ్యం కాదు. ఏ, మీ అన్నయ్యని చంపిన మైకిల్ని నువ్వు చంపాలనుకోవట్లేదా? నువ్వు కూడా ఫ్యూచర్ గురించి వాడిని వదిలేచ్చు కదా. అది వేరు ఇది వేరు, రెండు పగ కోసమే. సంజు కొంచెం అన్నం తింటూ లేనన్నా. ఇప్పుడు వద్దా అంటే కాసేపైనా కదంట. సంజు కొంచెం తిన్నాన్న ప్లీజ్. కొట్టి చంపారు ఆ నిందితుని కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అర్ధరాత్రి 9:30కి హత్య జరిగినట్లు సమాచారం. ఎస్ఐ రాజు చనిపోవడానికి గల కారణాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. తాను గత వారం నుండి ఎవరెవరిని కలిశాడు, ఏం చేశాడు, తనని ఎవరు వెంబడించారు, ఇలాంటి వాటి గురించి పోలీసులు తెలుసుకోనున్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రాజుని హ్యామర్తో బలంగా కొట్టి చంపారు ఆ నిందితుల కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. సార్, కమ్ వరుణ్. సార్, ఇవి రాజు ఆటోప్సీ రిపోర్ట్స్. ఇవి రాజు గత వారం నుండి చేసిన యాక్టివిటీస్. ఇదేంటి, ప్రతిరోజు కొన్ని గంటల ఇన్ఫర్మేషన్ లేదు, ఆ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలియదు సార్. కానిస్టేబుల్స్కి అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పేవాడు కదండి సార్. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇందులో మెయిన్ సస్పెక్ట్ ఎవరై ఉన్నారు? చాలామందే ఉన్నారు సార్. రాజు చాలా ల్యాండ్ ఇష్యూస్లో అలాగే కొన్ని క్రైమ్ ఇష్యూస్లో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఒక పోలీస్ అయి ఉండి అలా ఎలా చేస్తాడు? అయినా తను ఇలా ఇన్వాల్వ్ అయి ఉంటే మిగిలిన వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ ఇప్పుడే బయటపడ్డాయి సార్. తన ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. గ్రేట్. సరే, సస్పెక్ట్లు ఇస్తున్న వారికి రాజుకున్న గొడవలు రేపటిలోకి రెడీ చేయి. అలాగే వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ తీసుకుంటా. అలాగే సార్. హలో. హలో అజయ్, కేసు ఎంతవరకు వచ్చింది? సార్ ఆల్రెడీ అదే కేసు పనిలో ఉన్నాను సార్. పైనుండి చాలా ప్రెషర్స్ వస్తున్నాయి, మిగతా కేసెస్ అన్నింటిని పక్కన పెట్టి ఓన్లీ రాజ్ కేసు పై మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. అలాగే సార్. అన్నట్టు వరుణ్, హ్యామర్ పై ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయి? సార్ ఫింగర్ ప్రింట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది సార్. ఎన్ని డేస్? ఒక 1 వీక్ నుండి 10 డేస్ సార్. సరే, ముందు సస్పెక్ట్ డీటెయిల్స్ తీసుకొని రా. సరే సార్. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అని నీకు నచ్చినట్టే ఇస్తున్నావు కదా. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా చేతులతో ఒకరిని చంపుతానని, ఆఖరికి నేను బతకడానికి ఇంకొకరితో పోరాడతానని అస్సలు అనుకోలేదు. కానీ అలానే జరుగుతున్నాయి, అన్నీ అలానే జరుగుతున్నాయి. ఏంటవి? నా చెయ్యి విరగడం, సంజు భుజంపై కాలడం, ఆ ఎస్ఐ రాజు చనిపోవడం, అన్నీ నా గతంలో జరిగినట్టే జరుగుతున్నాయి. అయితే నా చావు కూడా ఏ మార్పు లేకుండా అలానే జరుగుతుందేమో. మనం ఆ మైకల్ని అడ్డుకోవడానికి ముందే ఆ మైకల్ నన్ను చంపేస్తాడు. నీకు చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది. నువ్వు చనిపోయే ఘటన వరకు అన్నీ అలాగే జరుగుతాయి. నాకు దేని మీద నమ్మకం లేదు. ఒకవేళ నేను చనిపోతే నా కొడుకును మా నాన్న దగ్గర చేర్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మైకిల్ బెంజమిన్ చేతుల్లోకి మాత్రం వెళ్ళేటట్టు చేయకు. కనీసం నా కొడుకు కోసం కొద్దిగా డబ్బు కూడా దాచలేదు.
మనిషి ఎప్పుడు ఓడిపోతాడో తెలుసా? నేను ఈ పని చేయలేనని విశ్వాసం కోల్పోయినప్పుడు. నీలో ఎంత దమ్మున్నా నీ భయం నీ ఓటమికి గురి చేస్తుంది. ఇలాంటివన్నీ వినడానికి బాగానే ఉంటాయి, మన జీవితాలకు సెట్ కావు. సరే బయటకు వెళ్దాం పద. ఎక్కడికి చెప్తా పద. ఏం చేస్తున్నావు? హోంవర్క్. ఎవరు మీరు? మేము మీ నాన్న ఫ్రెండ్స్. బెడ్రూమ్ లాకర్లో ఉన్న డబ్బులు తీసుకోమని చెప్పాడు మీ నాన్న. ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఉందని చెప్పాడు. అదిగో పైన రూమ్ అదే. సరే. ధ్రువ్ ఏం చేస్తున్నావు? సైలెంట్ ఉండు, వెళ్ళి బాబు పక్కన కూర్చో, ఇప్పుడే వస్తా. ధ్రువ్ ధ్రువ్ హోంవర్క్ చేస్తున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? నేను సెకండ్ క్లాస్, మా అన్నే ఫోర్త్ క్లాస్. ఇంతకీ మీ నాన్న ఎప్పుడు వస్తాడు? ఏవైంది? మీరు మా నాన్న నుంచి వచ్చారు కదా, మీరు మా నాన్న అడగలేదా? అంటే ఇందాక లోపలికి వెళ్ళిన అంకుల్ ఉన్నాడు కదా, ఆయన మీ నాన్న ఆఫీస్ నుండి వచ్చాడు. నేను తన ఫ్రెండ్ని, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను బయట ఉంటే తనే లోపల రమ్మంటే వచ్చాడు అంతే. ఇంతకీ మీ నాన్న ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. రాత్రి అవుతుంది. ఇంతకీ నీ పేరేంటి? ధ్రువ్ రుద్ర. మా అన్నయ్య పేరు సిద్ధార్థ్. నీ పేరు ధ్రువ? లోపల ఉన్న అంకుల్ పేరు కూడా ధ్రువే కదా. నీకెలా తెలుసు? నువ్వు అప్పుడు అంకుల్ని పిలిచావు కదా. వెళ్దామా? ధ్రువ్ అసలు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఈ డబ్బుతో పనేంటి? సంజయ్ కోసం. మనం అనుకున్నా జరగకపోతే సంజయ్ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అలా అని ఇంట్లో నుండి దొంగతనం చేస్తావా? అయినా నా డబ్బు నా ఇంట్లో నుంచి ఇస్తే దొంగతనం ఎలా అవుతుంది? అయినా ఈ విషయంలో చిన్నప్పుడు చాలాసార్లు దెబ్బలు తినాలి. అది నేను చేశానని తెలిసి నాకు నవ్వొస్తుంది. అక్కడ నిల్చున్నాడే తనే నన్ను వారం రోజుల తర్వాత కలిసి మన గురించి నాకే చెప్తాడు. అవునా? ఎవరతను? తెలిసిన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్. నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ ఉంది. నేను గతంలో ట్రావెల్ చేసిన టైం మిషన్ మీరు తీసుకురాలేదు. అది దానంతటా అదే క్రియేట్ అయ్యి ఆ రెండు టైంలైన్ మధ్యలో నన్ను పడేసింది. ఒకవేళ భవిష్యత్తులో నువ్వు నాకు ఆ టైం మిషన్ ఇవ్వకపోతే నేను పాస్ట్లో ట్రావెల్ చేయలేం కదా, అప్పుడు ఈ లూప్ ఎండ్ అవుతుంది కదా. అవ్వచ్చు, అలాగే ఇంతకన్నా పెద్ద లూప్ క్రియేట్ అవ్వచ్చు. ఈ లూప్స్ అన్నిటిని ఆపే ఒకే ఒక ఇన్సిడెంట్ మాత్రమే మారాలి, మిగతా వాడిని యథావిధిగా జరగాలి. మైకిలే కాదు, ఎవరూ ఏం చేయలేదు. కానీ ఎందుకో తెలియదు, చాలా భయంగా ఉంది. భయపడకు, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. నాకు ఆ మైకిల్ని త్వరగా చూడాలనుంది. ఒకటి చెప్పనా, కేవలం మనమే కాదు మైకిల్ని చంపాలని ఫ్యూచర్లో చాలామంది అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మైకిల్ కన్నా చాలా క్రూరమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? న్యూటన్ మరియు సైతాన్, ఇంకా చాలామంది ఉన్నారు. మనుషులంటే లెక్కలేదు వాళ్ళకి, జంతువుల కన్నా దారుణంగా చంపుతారు. దేనికోసం? వీటితో ఏం చేస్తారు? కాలంలో ప్రయాణించాలని ఎవరు మాత్రం అనుకోరు. వీళ్ళు పాస్ట్ మరియు ఫ్యూచర్లో జరిగే ఇన్సిడెంట్స్ని తెలుసుకొని వాటిని మార్చి ధనవంతులుగా శక్తివంతులుగా ఈ ప్రపంచాన్ని శాసిద్దామనుకుంటున్నారు. అలా అయితే ప్రతీది వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది. ఏ దేశం ఏ మిలిటరీ అయినా ప్రతీది వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అదేలా? వాటి గురించి తెలుసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఆ రోజు భూకంపం వస్తుందని చెప్పావు, అలాగేనా? కొంచెం అలానే. అది భవిష్యత్తులో వస్తుంది కదా, నువ్వు కూడా ఈ భూకంపం గురించి ప్రజలకి చెప్తే ఎందరో ప్రాణాలు కాపాడవచ్చు కదా. నేను అలా చేయను, అలా చేసే సమస్యలు ఇంకా పెద్ద అవుతాయి. రోజు యథావిధిగా జరిగే సంఘటనలు ఏ మార్పు లేకుండా అలాగే జరగాలి. ఎంతమంది చావాలో అంతమందే చావాలి. ప్రకృతిలో భాగం అవ్వాలి కానీ దానికి అధిపతి కాకూడదు. సరే, మరి ఇన్ని రోజులు వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పలేదు? మన వద్ద జరిగే ఇన్సిడెంట్స్ వల్ల అది పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది. నాకు చిన్న డౌట్ వచ్చింది,
వీళ్ళందరి వల్ల సంజయ్కి ఏం కాదు కదా? ఏమీ కాదు, అసలు సంజయ్కి వీటికి సంబంధమే లేదు. రేపే మైకల్ వచ్చారు గుర్తుంది. సార్ అన్నట్టు ఆ పర్సన్ చనిపోయింది జాన్ 21 కాదు, జాన్ 20 నైట్. సంజయ్ సంజయ్ బతకాలంటే నువ్వు చావాలి. అలా నేను అనుకోవడం లేదు మైకేల్, మా అన్న కొన్నిసార్లు చెప్పాడు. అలా నేను విశ్వా చావుకి సంజయ్ లైఫ్ కి లింక్ మారతాయి, అన్ని మారతాయి. ఈ టైం గ్లిచెస్ ఉండవు, హత్యలు ఉండవు, ఈ టైం ట్రావెల్ ఉండదు. ధ్రూవ్కి తెలియకుండా నేనే మైకేల్ ని చంపేద్దాం అనుకున్నాను. మైకల్ని విశ్వ అంకుల్. నువ్వు మైకేలా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మరి మరి విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆయన ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? చాలా బాగా డైవర్ట్ చేస్తున్నావు. ఎవరు నేర్పించారు? ఆ సిద్ధార్థ్ ధ్రువగాలేనా? నువ్వు నన్ను కలిసిన విషయం మర్చిపోయావా? 10 సంవత్సరాల క్రితం మనం కలిసాం. నాతో పాటు బ్రదర్లా కొన్నేళ్ళు ఉన్నావు, తర్వాత సడన్గా కనిపించకుండా వెళ్ళిపోయావు. ఒక్క నిమిషం, 20 రోజుల నుంచి పిచ్చోళ్ళ వెయిట్ చేస్తున్నా. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు నాకు దీనికి సంబంధం ఏంటి? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, కానీ నువ్వు చనిపోతేనే ఫ్యూచర్లో చాలా పనులు సక్రమంగా జరుగుతాయి. అదే ఎలాగా? ఎందుకు అంటున్నా? నీకు చెప్పిన అర్థం కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు వినాల్సిన అవసరం లేదు. నువ్వు కనిపించినప్పుడే నేను చంపేద్దాం అనుకున్నా, కానీ నువ్వు సంజయ్ అన్న ఒకే ఒక్క రీజన్ వల్ల ఇంతసేపు నేను కాల్చకుండా ఉన్నా. నువ్వు కనిపించగానే చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు అంత టైం లేదు. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావు తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఇదంతా మారిపోతుంది. నీ చేతిలో గన్న చిందంటే ధ్రువగాడిచ్చుంటాడే. అలాగే నేను చంపనివ్వకుండా నన్ను ఆపితే ఇదంతా ఆగిపోద్దని, అసలు ఈ టైం ట్రావెల్ ఉండదని చెప్పుకుంటాడే. ఒక విధంగా వాళ్ళు చెప్పింది కరెక్టే, నువ్వు చనిపోకపోతే ఇవన్నీ ఆపడానికి ఒక 50% ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా జరగలేదనుకో, మన ఊహకందరూ లూప్స్ క్రియేట్ అవుతాయి. వాటిని ఆపడం ఎవరి వల్ల కాదు, దాన్ని ఖచ్చితంగా ఇది మార్గం కాదు. నేను దానికోసం వెతుకుతున్నా. మరేంటి దారి? తెలీదు, కానీ అది మాత్రం ఇది కాదు. వీటన్నిటిని ఆపాలని అందరికన్నా నేనే ఎక్కువ ప్రయత్నిస్తున్నా. నాకు తెలుసు ప్రతి పాసిబిలిటీ ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో. ఈ టైం మిషన్ వచ్చాక అందరి చావులకు ఇల్యూజన్ మాత్రమే, ఎవరు నిజంగా చావరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికితే సంజయ్ చనిపోతాడు. నేను బ్రతికితే సంజయ్ చనిపోతాడా? అసలు నా చావుకి సంజయ్కి ఏంటి సంబంధం? అదంతా వివరించేంత టైం లేదు. నన్ను నమ్ము, నేను మార్చగలను. ఏది ఎలా జరగాలో అలానే జరగాలి. ధ్రువు తెలిసి తెలియని జ్ఞానంతో ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోతే ఇవన్నీ ఆగుతాయని ఇంకా నమ్మితే నన్ను కాల్చేయి. నేను నీ జీవితాన్నే కాదు, చాలామంది జీవితాన్ని మార్చాను, ఇంకా మార్చగలను. ఫ్యూచర్లో ఎప్పుడైనా కలిసి ఏదైనా చెప్తే నన్ను నమ్ము విశ్వ. నేను నమ్మేది నిన్ను ఒక్కనే సంజయ్. అయినా ఫ్యూచర్ అంటున్నావు ఏంటి? కంపోజిషన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి? నేను నిన్ను నమ్ముతున్నా. సంజయ్ని ధ్రువుని జాగ్రత్తగా చూసుకో. విశ్వ, విశ్వ, విశ్వ,
సారీ విశ్వ. ఎక్కడికి వెళ్తున్నాం సార్? రాజును చంపిన అంతకుని పట్టుకోవడానికి. ఎవరు సార్ వాడు? ఇంకేవాడు, ఆ విశ్వగాడే. సార్, హ్యామర్ పై ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి విశ్వ ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్తో మ్యాచ్ అయ్యాయి. అయితే వెంటనే వెళ్ళి పట్టుకోండి. అదే పనిలో ఉన్నాం సార్. సార్, కానీ రాజు హత్య జరిగినప్పుడు అతని రైట్ హ్యాండ్ విరిగింది కదా సార్? అతడేలా చేసి ఉంటాడు? మనల్ని ట్రాప్ చేయడానికి ఇదంతా క్రియేట్ చేసి ఉంటాడు సార్. ఇక్కడ తప్పు జరిగినట్టు అనిపిస్తుంది. తప్పు లేదు, ఏం లేదు. ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేయండి. పద వరుణ్. సార్, ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం? ఈరోజు January 26. విశ్వ తన కొడుకుని స్కూల్లో దింపడానికి వెళ్ళి ఉంటాడు. హలో సార్. అజయ్, ఒక్కడి వేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే సార్. హలో రామన్న, నేను యువన్. చెప్పు యువన్. విశ్వన్న ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడన్న? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తెలీదు, ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు? రాష్ట్రాన్ని చంపింది విశ్వన్న అనుకొని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారని డాడీకి ఒక కానిస్టేబుల్ చెప్పాడన్న. విశ్వన్న అరెస్ట్ చేయడం ఏంటి? తనకి ఆ కేసుకి సంబంధం లేదని ప్రూవ్ అయింది కదా. ఏమన్న, ఫింగర్ ప్రింట్స్ హేమర్ పైన మ్యాచ్ అయ్యాయంట కదా. అలాగే కానిస్టేబుల్ ఐ విట్నెస్ గా ఉన్నాడంట కదా, అందుకే అరెస్ట్ చేస్తున్నారు. అవునా? నేను కూడా విశ్వ ఇంటికి వస్తున్నా పద. సరే అన్న, ఓకే రండి. హలో రామన్న, విశ్వన్న ఇంట్లో కూడా లేడన్న, ఇంటికి తాళం వేసింది. అలాగే అన్న. మైకేల్, నీకు ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? రెండు. మరి నీకు? నాకు రెండే. నాకు నాలుగు వచ్చాయి తెలుసా? అయినా మేడం అందరికి రెండే ఇచ్చింది కదా. ఎందుకంటే నేను 2 times లైన్ లో నించున్నా. ఏమైంది? నన్ను ఆ రోజు బెదిరించింది ఆ అంకులే. వెళ్దాం పద, వెళ్దాం పద. ఎలా ఉన్నావు సంజయ్? అసలు మీరెవరు అంకుల్? నేను, మా నాన్న, మైకేల్ ఎలా తెలుసు మీకు? మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు మీరు? నేను ఎవరిని బెదిరించట్లేదు. మీ నాన్నకు నేను చాలా మంచి ఫ్రెండ్ని. మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం కదా? అవును. మీ నాన్న చనిపోయాడు. చంపిన వ్యక్తి చాలా కిరాతకుడు. నువ్వు ఇకపై మీ తాత దగ్గరే ఉండాలి. మా నాన్నకి ఏమి కాలేదు. పొద్దున్నే స్కూల్కి రెడీ చేసి పంపాడు. నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చూడు సంజయ్, నేను నీకు అబద్ధం చెప్పట్లేదు. నా కళ్ళ ముందే మీ నాన్న చంపేశారు. నేను చాలా ప్రయత్నించాను అది ఆపడానికి, కానీ నా వల్ల కాలేదు. సారీ సంజయ్. కానీ నువ్వు మీ నాన్న బతికించుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాగైనా మీ నాన్న ఫ్యూచర్లో బతికించుకోవచ్చు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. అప్పుడు నేను నిన్ను కలిసినట్టు మళ్ళీ విషయాలన్నీ నాకు చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు మంచోళ్ళని నమ్మకు. ఫ్యూచర్లో మీ నాన్న చంపిన వాళ్ళకన్నా చాలామంది దుర్మార్గులు ఉంటారు. అలా వాళ్ళని నువ్వే ఆపాలి. ఒక్కోసారి నీ స్నేహితులను కూడా చంపాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండు. మీ నాన్న బతకాలంటే నువ్వు ఫ్యూచర్లో ఒకరిని చంపాల్సి వస్తుంది. మా నాన్న చనిపోయాడంటున్నావు, మళ్ళీ వస్తాడంటున్నావు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. సంజయ్, ఆగు ఆగు. భయపడ్డావా? ఊరికే అన్నాను మీ నాన్న చనిపోయారని. మీ నాన్న తాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను తీసుకురమ్మని చెప్పారు. పద, వెళ్దాం. నిజంగా నాన్న పంపించాడా? హా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాట. కానీ మీ తాత ఇద్దరిని చూడాలనేసరికి వెళ్ళాడు, నన్ను నీ దగ్గర పంపించాడు. నీకు పొద్దున వెళ్తున్నానని చెప్పాడంట కదా తాత దగ్గరికి. ఆ చెప్పాడు, కానీ ఇవాళే వెళ్తున్నట్టు చెప్పలేదు. ఆ తాతయ్య దగ్గరికి వెళ్దాంరా. ఇంకెంత దూరం తాతయ్య వాళ్ళ ఇల్లు? ఇంకా కొంచెం దూరమే. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సంజయ్, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి తాతయ్యకి ఇచ్చి. సరే. కార్ దూరంగా పెట్టేసిరా.
సార్, పోలీసులో విశ్వ కనిపిస్తే షూటెడ్ సెట్ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నా. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా నిన్ను? రాజు కబ్జా చేసిన ల్యాండ్లో వింత లోహం బయటపడింది. అర్థం కాలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం కరీంనగర్ సౌత్కు 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఆస్టరాయిడ్ పడింది. దానిలో ఉన్న కొన్ని లోహాలను ఈ మధ్య బయటికి తీశారు. ఆ ల్యాండ్ ఎవరిదాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దానిని ఎస్ఐ రాజు ఆక్రమించాడని తెలిసింది. సార్, ఇదంతా ఇప్పుడెందుకు సార్? చెప్పే వరకు సైలెంట్గా ఉంటావా? ఆ లోహం గురించి నాకు తెలియదు, కానీ ప్రపంచంలోని చాలా పెద్ద శాస్త్రవేత్తలు దాని గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. దానిపై సీక్రెట్గా రీసెర్చ్ చేయమని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి. ఎలాగో రాజును చంపిన హంతకుని పట్టుకున్నావు కదా, ఇక ఈ ఆపరేషన్ టేకప్ చేయి. సార్, ఇంకా విషయాన్ని పట్టుకోలేదు సార్. అది పోలీసులో చెప్పు, వాళ్ళే పట్టుకుంటారు. సార్, కార్ ఎక్కడ పార్క్ చేశారు సార్? నేను డ్రాప్ చేయాలా? వద్దు వద్దు, నేను ఎలాగోలా వెళ్తా, కానీ నువ్వు ఆపరేషన్ సంగతి చూడు. నిజానికి నన్ను చంపింది మైకెల్. కానీ తను మైకెల్ అని ముందుగానే తెలిస్తే ఫ్యూచర్లో కలిసినప్పుడు ప్రాబ్లం అవుతుందని తన పేరు సంజయ్ అని అబద్ధం చెప్పాడు.